నమస్తే సార్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ ఇప్పటికి నాలుగు సంవత్సరాలుగా వస్తుంది అలాంటి నిజామాబాద్కి ఇందూరు జిల్లాకి ధర్మపురి అరవింద్ గారు చేసింది ఏమన్నా ఉంది అని అంటే ఏంటది ఇందూరు పార్లమెంటు మార్పుకి మంచి పరిపాలనకి హుందా హుందాతనంతో రాజకీయాలు చేసిన నాయకులకి కంచుకోవటం ఆ హుందాతనాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట చంద్రశేఖరరావు కుటుంబము ఆయన పార్టీ ఆయన ఎమ్మెల్యేలు ఇవాళ హుందాతనం లేకుండా పోయింది ఆ హుందాతనాన్ని వాపస్ తీసుకురావడానికి హిందూరు పార్లమెంట్ ప్రజలు రానున్న ఎన్నికల్లో నిర్ణయం చేస్తారు ఏ రకంగా ఆ హుందాతనాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడ దెబ్బతీసే ప్రయత్నం చేసింది ఇందూర్లు అంటే ఏం చెప్తారు గంజాయి పెంచుడు అంటే ఓన్లీ నిందలేస్తే సరిపోతుంది అని ధర్మపురి అరవింద్ అనుకుంటున్నాడా దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా గంజాయి పెంచడం ఎమ్మెల్యేలు ల్యాండ్ కబ్జాలు చేయటం గుట్టల్ని అమ్ముకోవటం మాఫియాలను పెంచటం గూండాయిజం చేయటం ఎంపీ తిరుగుతుంటే రాళ్ళు కొట్టడం అద్దాల వల్ల కొట్టడం ఎంపీ మీద హత్యాయత్నం చేయటం ఇవన్నీ ఎప్పుడు ఇందూరు ప్రజలు చూడలేదు రాజకీయాలు చూడలేదు దీనికి నేను ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరే ప్రూఫ్ మీ ఛానల్లే చూపించినాయి ఇండ్ల మీద దాడి చేయటం అంటే కనీసం గంజాయి గురించి డ్రగ్స్ గురించి చెప్తున్నప్పుడు జస్ట్ ఆధారాలు లేని ఆరోపణలే చేస్తున్నారు కానీ ఏమైనా ఆధారాలు మీ ఛానళ్ళు చూపిస్తున్నాయి ఎందుకు చూపిస్తున్నాయి టీఆర్పిలు పెట్టుకుంటాం చూపిస్తున్నాయా ఏం లేకుండానే చూపిస్తున్నాయా మేము ఎందుకు రూజు చేయాల మీరు చూపిస్తారు మీరు చేయండి ఆ రోజు నిజంగానే ఇంట్లో మీరు లేరు మీరు చేసినటువంటి మాటల్లో చెప్పిన మీ దుర్సుతనం వల్లనే ఆ రాళ్ళ దాడులు మీ ఇంటి వరకు మీ కార్ల మీద జరిగినాయని ఒక ఆడబిడ్డగా చూడకుండా అమర్యాదగా మాట్లాడారు అని చెప్పేసి తను మిమ్మల్ని ఆలోపించి ఏం అమర్యాదగా మాట్లాడిన ప్రెసిమెంట్లు పెట్టి బహిరంగంగా తనే చెప్తున్న మాటలు నేను నిజమే చెప్తాను ఏమో అమర్యాదగా మాట్లాడా చెప్పు ఆ రోజు కాదు గత ఐదున్నర సంవత్సరాల నుంచి నేను జా నేను పాలిటిక్స్ జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన నాటి నుంచి కవితనే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండాలి అని చెప్పిన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కవితనే ఉండాలి అని చెప్తున్నా ఏ రోజు అమర్యాదగా మాట్లాడినాను ఒక మాట చెప్పు మీ ఇద్దరి మధ్యలో వేసిన బగ్గుమనే సమయం అలాంటిది ఆమె మీద సింపతి చూపించారని ఏకంగా బండి సంజయ్ గారి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అపోజ్ చేశారు మీరు అది సింపతి చూపించినట్ట కవిత మీద అది ఆ ఒక్క స్టేట్మెంట్కి సంబంధించి నా అభిప్రాయం తెలియజేసిన అది ఒక స్టేట్మెంట్ వరకే వర్తిస్తుంది అది దానికి మించి ఉండదు దానికి తక్కువ ఉండదు దట్ ఈస్ ఓన్లీ సబ్జెక్ట్ టు వన్ స్టేట్మెంట్ నువ్వు మాట్లాడేది మా ఇంటి మీద దాడి కవిత మీద నేనేదో అమర్యాదగా కమెంట్స్ చేసినా అని ఒక కమెంట్ చెప్పు మళ్ళీ నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు ట్విస్ట్ చేయకు దాని సబ్జెక్ట్ ప్రశ్న అడిగినావు ఏమర్యాద మాట్లాడినో చెప్పు మీరు కేటీఆర్ గారిని కేటీఆర్ అనకుండా కవిత గారి గురించి కూడా చెప్తున్నాను కవిత గారిని గారు అని సంబోధించకుండా కేసీఆర్ కూతురు బిడ్డే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు సపోజ్ ధర్మపురి అరవింద్ గారిని నేను గారు అని మర్యాదగా మాట్లాడుతున్నావు కాకుండా మీ నాన్నగారి పేరుని సంబోధించి మిమ్మల్ని సంబోధిస్తే కొద్దిగా పింఛనట్టయితే కవిత కేటీఆర్ మాట్లాడే భాషలోనే వాళ్ళకి మేము రిప్లై ఇస్తాం నీకు కవిత మాట్లాడితే తప్పు అనిపిస్తుదు అరవింద్ మాట్లాడితే తప్పు అనిపిస్తుంది అంటే నువ్వు బయస్ బట్ ఏదేమైనా బిజెపి అయితే సిద్ధాంతాల పార్టీ కదా ఏదేమైనా కాదు నువ్వు బయస్ట్ జర్నలిస్ట్ అవుతావు నువ్వు టిఆర్ఎస్ కి అంటే కవిత కవిత గారు అని మాట్లాడకుండా ఉండడానికి నేను బయాస్ అయితే అవుతావు కదా కేసీఆర్ తిట్లు తిట్టే తిట్లు మీకు గనవడవు వినవడవు అరవింద్ అదే భాషలో వాళ్ళకి రిప్లై ఇచ్చినప్పుడు ఎందుకు మీకు తప్పనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది మీ సిగ్నేచర్ స్టూడియోలో వాళ్ళకి పార్ట్నర్షిప్ బట్ ఏదేమైనా కవిత గారు ఏకంగా లేదు అదే మాట చెప్తున్నాను కవిత గారు స్వయంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాను అనే దాకా తెచ్చుకున్నారు అని అంటే ఎవరికైనా కాలేదు అది మీకు కూడా కాదు ఆమెకు అహంకారం ఉందేమో ఆమెకి ఆమె ఓటమి జీర్ణించుకోలేకపోతుందేమో ఇవాళ ఇందూర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఒక వేరే స్థాయికి ఎదిగిపోయిందనేమో ఫ్రస్ట్రేషన్ లిక్కర్ స్కామ్ అను ఈడీ అనుకోను జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్ జవాబుదారి కాదు నేను ఏం చెప్పు కవిత గారిని అయితే అహంకారి అని మీరు అంటున్నారు మీరు అహంకారి కాదా మరి చెప్పుకో చెప్పుకో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు కూడా దూషించారు ఒకసారి ఆయన చెప్పుల కింద పెడతాను ఆయన నా ధూళితో సమానం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీని స్థాపించిన వ్యవస్థ గురించి మీరు బహిరంగ సభలో నా చెప్పుల కింద ఉంచుతాను అని అన్నారు సో అహంకారం కాదా నువ్వు అనుకోయా నాకేం నాకేమి ఇబ్బంది లేదు నువ్వేమని అనుకో నువ్వు ఆరోగెన్స్ అనుకో నేను యాటిట్యూడ్ అంటా నువ్వు ఆరోగెన్స్ అనుకుంటావు అనుకో నేను వద్దంటున్నాను నువ్వు ఏమనుకుంటావు అనుకో మన దేశ భవిష్యత్తుని మార్చగలిగే శక్తి కేవలం ఒక రాజకీయ నాయకుడి చేతిలోనే ఉంటుంది అని అంటారు అలాంటి రాజకీయ వ్యవస్థలో పీఎం మోడీ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు కేసీఆర్ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు ముఖ్యమంత్రులు ఇలాంటప్పుడు ఒక ఇండియా ఒక చైనాతో కానీ ఒక రష్యాతో కానీ ఒక అమెరికాతోని ఎప్పుడు పోటీ పడుతుంది ఇప్పుడు తిట్టటోళ్ళ కాదు తిట్టటోళ్ళను అడుగు ఇక పోటీ పడే విషయానికి వస్తేనా చైనాతోటి బ్రహ్మాండంగా పోటీ పడుతున్నాము ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయినాము అది కూడా పోస్ట్ కోవిడ్ కోవిడ్లో కూడా ప్రపంచ స్థాయిలో ఎంతైతే ఇబ్బంది పడ్డారో ప్రపంచ దేశాలు మన దేశం అంత ఇబ్బంది పడలేదు పడ్డా కూడా కంపారిటివ్లీ అంత ఇబ్బంది పడలేదు ఎకనామికల్గా పోస్ట్ కోవిడ్ ఆల్సో ఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ పోస్ట్ కోవిడ్ ఏరా ఇదంతా మోడీ గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వల్ల కాబట్టి ఎవరో మోదీ గారిని బూతులు తిట్టంగానే ఏదో అయిపోతుంది అనుకోవడం ఆయననే అన్నాడు మోదీ గారు బేగంపేటలో ఎయిర్పోర్ట్లోనే అన్నాడు నాకు రోజు రెండు కిలోలు రెండున్నర కిలోలు బూతులు తింటాను నేను అని తిని తిని నా శరీరము నా మైండ్ బలంగా తయారైంది తప్ప నేను దానికి రియాక్ట్ కానని కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో దందన్ కోలో దం దాల్తా అని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నారు ఒకప్పుడు స్వయంగా మీ తండ్రినే కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయసు ఉండదు అని కేటీఆర్ గారి ఒప్పుకొని ఈ రోజు మీ తండ్రి గారిను మిమ్మల్ని దూషిస్తాడు విన్నప్పుడు నా తండ్రికి వాళ్ళ మధ్యలో ఉన్న ముచ్చట నాకు నాకు సంబంధం లేదు నేను ఇప్పుడు కాదు రెండు వేల పదిహేడు నుంచి చెప్తున్నా నాకు మా తండ్రితోటి ఎటువంటి రాజకీయ సంబంధం లేదు ఆయన నాకు రాజకీయ గురువే నరేంద్ర మోడీ నాకు లీడరు మా పార్టీకి జేపీ నడ్డా గారు అధ్యక్షులు మా రాష్ట్రీయ విభాగానికి బండి సంజయ్ గారు అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు నాకు రాజకీయ గురువు దీంట్లో నేను ఫస్ట్ నుంచి ఇంతే చెప్తాను అమిత్ షా గారు నన్ను నేను రాజకీయాల్లోకి వచ్చిన నన్ను పని మొదలు పెట్టుకున్నప్పటి నుంచి నా మీద ట్రాక్ పెట్టి పార్లమెంట్ ఎన్నికల కంటే ఆరు నెలల ముందే నువ్వే లోక్సభ అభ్యర్థి అని అందరి ముందర ఢిల్లీలో చెప్పిన నాయకుడు అమిత్ షా గారు సో వీళ్ళందరూ ఈ రకంగా నాకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి కానీ రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి కుటుంబ సభ్యులతోటి నాకు సంబంధం లేదని నేను ఇప్పటికీ ఒక లక్ష సార్లు చెప్పినా ధర్మపురి అరవింద్ గారు ఒక సర్పంచ్ స్థాయికి కూడా పోటీ చేయకుండా పార్టీలో ప్రధానమైన కీలక పోస్టులు లేకుండా డైరెక్ట్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బి ఫామ్ తీసుకోవటం ఎలా సాధ్యమైందంటే అది అమిత్ షా గారిని అడగాలి ఆ రోజు ఆయన అధ్యక్షుడు నాకెట తెలుసే డైరెక్ట్ పిలిచి ఐడెంటిఫై అయితే చేయడు కదా మీరు ఏదో ఆయనకు తెలుసు నాకెట తెలుస్తుంది అంటే మొత్తం ఇండియా మొత్తంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఏం సాటిలైట్ పెట్టి వెతుక్కున్నాడా అరవింద్ గారు అమిత్ షా గారు రాజకీయాల మీద మీకున్న ఒపీనియన్ ఏంటి సార్ అప్పుడు రెండు వేల పద్నాలుగు మీరు వచ్చేటప్పుడు ఏ నేపథ్యంలో రావాల్సి వచ్చినాల్లో వచ్చింది నేను మేము మోదీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రావడం అన్నది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నేను వచ్చిన స్లోగానే మోదీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే అని నేను పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి ఇవాళ కూడా నా ఇంటి బయట ఎక్కడ ఫ్లిక్స్ ఉన్నా ఇదే క్యాప్షన్ ఉంటుంది సో ఒక వ్యక్తిని ఒక ఇన్స్టిట్యూషన్ని ఒక ప్రధానమంత్రిని ఆయనకున్న ఐడియాలజీని ఆయనకున్న అవినీతి రహిత పాలన మీద ఉన్న పట్టుని పెంచడానికి మనం కృషి చేయడానికి పార్టీలోకి వచ్చినాము రాజకీయాల్లోకి వచ్చినాము అదే పని మీద ఉన్నాము ఇందూరు పార్లమెంటు బీజేపీ వాళ్ళ ఏడు నియోజకవర్గాలలో గట్టి పోటీ బీఆర్ఎస్కి ఇస్తుంది పోటీ ఇస్తుంది అన్నింటిలో గెలిచే అవకాశం ఉంది కనీసం నాలుగు నుంచి ఐదు సీట్లు గ్యారంటీగా గెలుస్తుందని నేను ఇప్పుడు చెప్పగలుగుతా ఏడిటికి ఏడు గెలుస్తుందా అని కూడా నేను వన్ మంత్ బిఫోర్ ఎలక్షన్ చెప్తాను ధర్మపురి అరవింద్ గారికి మూడు టీములుగా ఏర్పడ్డాయి ఒక పక్క ఎండల లక్ష్మీనారాయణ ఒక పక్క ధర్మపురి అరవింద్ ఒక పక్క బస్వ లక్ష్మీనారాయణ సత్సంబంధాలు లేవు అని చెప్పి చిన్న వార్తలు అయితే వస్తున్నాయి దాని మీద చూపెట్టుకో న్యూస్ ఛానల్ చూపెట్టు అంటే పోటీకి సిద్ధం అవుతున్న వేళ మీ బల ప్రదర్శన చేసే నువ్వు కాదు నేను కాదు ఏం దుర్బీన్ పెట్టి చూసి అమిత్ షా ఇచ్చిండోటివి మళ్ళీ ఏం దుర్బీన్ పెట్టి చూస్తారో వాళ్ళకే తెలుసు మనకి మన పని మనం చేసుకొని పోతాం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిచిన తర్వాత బోధన్ అనే ఒక ప్రాంతానికి మీరు ప్రతిసారి ప్రధానమైన పూజ కార్యక్రమం క్రమాలు లేకపోతే పార్టీకి ఉన్నటువంటి ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లాంటికే ధర్మపురి అరవింద్ గారు అటెండ్ అవుతా ఉంటారు గానీ అక్కడ ఉన్న సమస్యల మీద గట్టిగా పోరాడలేదు ఒకవేళ పోరాడిన ప్రెస్ మీటింగ్ లాంటిలో పెట్టి కొంతవరకు మమ అనిపించారు అని చెప్పి వాదన ఏ పూజా కార్యక్రమాలకు పోయినా అక్కడున్న పార్టీ కనిపిస్తున్న అనుగుణమైన ప్రోగ్రామ్కి కి లేదంటే ఏదైనా శుభకార్యాలకు వెళ్తున్నారు కానీ అక్కడున్న సమస్యల మీద పోరాటాలు లేదు అనేది ఏ అక్కడున్న షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు ఏ సమస్య మీద పోరాడలేదు మీ పార్టీ ప్రోగ్రాంకి అయితే మీరు అటెండ్ అయ్యారు రెండు మూడు సార్లు చూసి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో షుగర్ ఫ్యాక్టరీ చరిత్రలో యాభై ఒక్క పర్సెంట్ ప్రైవేటు ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేట్ నేను పాదయాత్ర చేసిన లాస్ట్ డే మా కేంద్ర మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ వచ్చి మీకు ఏం సహాయం కావాలని అడగండి మేము మేము సహాయం చేస్తాము తెచ్చుకోండి అన్నారు ఇవాళ ఎథనాల్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీసు మోదీ గారు దేశవ్యాప్తంగా ఎథనాలు పెట్రోల్ డీజిల్లో బ్లెండింగ్ పర్సెంటేజ్ పెంచుతూ ఉన్నాడు తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి ఒక్క ఫ్యాక్టరీ పెట్టలేదు ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ వాడతావు కదా నువ్వు ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ మోటార్లని వచ్చినావు కదా అలా ఎథనాల్ మిక్స్ చేయాలి కదా ఎథనాల్ ఇక్కడ ఇప్పుడు వేరే వెళ్ళి తెచ్చుకొని మిక్స్ చేస్తున్నాం ఇక్కడ పదిహేడు ఫ్యాక్టరీలు పెట్టుకునే కెపాసిటీ ఉన్నది తెలంగాణ కన్జంప్షన్ ఉంది ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు ఇప్పుడు ఈ పదిహేడు ఫ్యాక్టరీలలో కనీసం పది పెడితే మన నియోజకవర్గంలో రెండు ఫ్యాక్టరీలు పెట్టే ఆస్కారం అలకా ఉంటుంది షుగర్కి ఏం తోట బ్రోకెన్ రైస్ ఊరికే ఎఫ్సిఐ కొనాలే వీలు కొనాలి వాళ్ళు కొనాలి పంచాయతీ బదులు బ్రోకెన్ రైస్ తోటి ఎథనాల్ తయారవుతుంది చెరుకుతోటి ఎథనాల్ తయారవుతుంది మక్కతోటి ఎథనాల్ తయారవుతుంది ఈ మూడు పంటలు అత్యధికంగా పండేది పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూరు సెగ్మెంట్ వీళ్ళ వరకు ఎథనాల్ రాలేదు రేపు డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఫస్ట్ పని అయ్యేది ఎథనాల్ ఫ్యాక్టరీ అందులో టాప్ ప్రయారిటీ ఉండేది బోధను నిజామాబాద్ అర్బన్ ఒకటి అటు కొరుట్ల మెట్పల్లి ఆ ప్రాంతంలో ఒకటి రెండు ఫ్యాక్టరీలు ఇమీడియట్గా గా పెట్టవచ్చు మాధవ్ నగర్ అయితే ఎట్టకేళ్ళకి ప్రారంభించే పనులు అయితే స్టార్ట్ చేశారు గానీ అది మీ హయాంలో అవుతుంది అనుకోవచ్చా మీ లాట్ తో అవుతుందా లేకపోతే నేను ఏం ఫస్ట్ అన్నిటికీ ఆన్సర్ ఆన్సరే ఉంటుంది చూడు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి డిమాండ్ నువ్వు డిచిపల్లి పిల్లగానివి నీకు నీకు ఎక్కువ తెలిసి ఉండాలి రావాల్సి లేదా కాబట్టి ఆ ఫ్లై అతి వేగంగా పని నడుస్తూ ఉన్నది ఎందుకు నడుస్తున్నది ఎవరు ఎంపీల అట్లా వస్తుందా లేకపోతే ఎమ్మెల్యేలు అట్లా డబ్బులు కేంద్ర డబ్బులు ఉన్నాయి రాష్ట్ర డబ్బులు ఉన్నాయి ఆరుమూరులో మూడు ఆరోబీలు నడుస్తున్నాయి అవి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర నిధులు ఆర్మూరు ప్రాంతంలో ఉన్నాయి మాధవ్ నగర్ సగం సగం ఉంది అందులో మనం పెట్టిన ప్రెషర్కి దాన్ని టూ లేన్ దాన్ని ఫోర్ లేన్ చేసిన రు ఫోర్ కి ఎక్కువ డబ్బులు కేంద్రం నుంచి ఇప్పించి సర్వేలు త్వరగా త్వరగా పూర్తి చేయించి ప్రెషర్ విపరీతంగా ప్రశాంత్ రెడ్డి మీద పెట్టి ఇవాళ పని ఉరికిపిస్తూ ఉన్నాం అది భారతీయ జనతా పార్టీ పెట్టే ప్ర డబ్బులు ఇస్తాయి ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి అది మా డబ్బు మీద అది ప్రజల డబ్బు అది భారతీయ జనతా పార్టీ పెట్టే ప్రెషర్కి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పని చేపట్టాల్సి వచ్చింది ఫాస్ట్గా నడుస్తూ ఉంది సరే ఇక దాని గురించి ఎక్కువగా మేము రాజకీయం చేయదలుచుకోలేదు అది తొందరగా కంప్లీట్ అయిపోయి నేను కోరుకునేది ప్రజలకు తొందరగా అందుబాటులో రావాలి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇంకా ఆరేడు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది అంత లోపల వస్తే సంతోషం లేకపోతే మా హాయంలో మాకు ఇలా ఎనిమిది నెలల్లోనే కానీ అండి ప్రశాంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేసుకోవాలి నాకేమి బండ్లు పోతాయి కదా ఏదేమైనా రోడ్ వేస్తున్న క్రెడిట్ అంతా కూడా ప్రశాంత్ రెడ్డి అకౌంట్ లోనే ఉంది మరి సోఫార్ అది నీకు అనిపిస్తుంది అట్లా ప్రజలకు తెలుసు కదా ఏది ప్రశాంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి కేబినెట్ హోదాలో ఉన్నాడు ఇలా ఎందుకైతుంది ఈ పని ప్రజలకు బాగా తెలుసులేదు మేము ఏం చేసినాం అంతా ఇప్పుడు కూడా నిజామాబాద్ లో విజయ్ కాలేజ్ నుంచి పడితే కొంత దూరం వరకు మాత్రం రోడ్స్ అవ్వలేదు ఎందుకైతుంది తెలుసా ఐదు సంవత్సరాలు మీ కవితక్క ఉన్నారు కదా ఎంపీగా ఆమె కేఎస్టీ ట్యాక్స్ తోటి పీడిస్తుండే కాంట్రాక్టర్లు నాకు ఇవాళ నాలుగు ఫ్లైఓవర్లు పని ఒకటైతే ఇనాగ్రేషన్ మొన్న నేనే చేసినాను ఆర్మూరు టు గోవింద్పేటు దారిలో ఇంకా రెండు ఫాస్ట్గా ఆర్మూర్లు నడుస్తున్నాయి మాధవనగర్ ఫాస్ట్గా నడుస్తుంది అరసపల్లిలో నూటికి నూరు శాతం ఫండ్ నూట ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయించినాము అది తొందరలో స్టార్ట్ అవుతుంది పని ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ పని చేస్తుండో తెలియదు నాకు నేను ఒక ఫోన్ చేయే వరకు నేను రైల్వే ఆఫీసర్స్ ఫోన్ చేస్తా పని స్లో ఉంటే సైట్ మీదకి రివ్యూ మీటింగ్ పోతా ఇప్పటి నాలుగు నాలుగు సార్లు చేసినాను నా కాంట్రాక్టర్ పని లేదు నేను డబ్బులు అడగను వాడు ఇచ్చిన తీసుకోను నాకు అవసరం కూడా లేదు ఏం డేట్కి కంప్లీట్ చేస్తావు ఆ డేట్కి ప్రతి నెల ప్రోగ్రెస్ రివ్యూ చేస్తా స్లో ఉందంటే మీటింగ్ పిలుస్తాను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకి ప్రెషర్ పెడతా మా మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారి ఆఫీస్ నుంచి ఇటు ఫోన్ చేపిస్తా అందుకని అన్నీ ఉరుకుతున్నాయి ఇప్పుడు పనులు మాధవనవర్ ఒకటే ఉరుకుతలేదు ఆరుమూర్లో కూడా ఆరోబీలు ఉరుకుతున్నాయి రేపు వరుసపల్లి ఉరుకుతుంది బోధనలో కూడా ఈ ప్రక్రియ ఏతుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియలో స్లో చేస్తుంది మాధవనగర్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్లో చేసింది మేము పెట్టే ప్రెషర్కి ఫాస్ట్ అయినాయి ఇప్పుడు అరసపల్లి కూడా ఫాస్ట్ అయిన డబుల్ శాంక్షన్ అయినాయి నెక్స్ట్ మా బోధన్ లో జరి నవ్విపేటు బోధన్ టౌన్ లో ఉన్న రెండు ఆరోబీల మీద మా ఫోకస్ ఉంది మరోపక్క బైన్సాలో జరిగినటువంటి హిందువుల మీద దాడి విషయంలో మీరు ప్రత్యేకంగా స్పందించి చాలా సార్లు రావటం జరిగింది ఏమన్నా పురోగతి సాధించారా అక్కడ హిందువుల జరుగుతున్న దాడిల మీద బైన్సాలో జరిగిన సంఘటన దురదృష్టకరం అది ఎంఐఎం పార్టీలో అక్కడ ఉన్న మున్సిపల్ మేయరు వాళ్ళు అగాయిత్యాల వల్ల అక్కడ హిందువులు బలైతున్నారు వాళ్ళకు అండగా నిలబడటం మా కనీస కర్తవ్యం మాకున్న వివిధ సంస్థలు వివిధ క్షేత్రాల ద్వారా మేము ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో హిందూ సోదరులందరికీ కూడా మాకు చాతనైనంత మేము సహాయపడ్డాము వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ కావాల అవ్వడానికి సహకార సహకారం అందించినాము ఇంకా రానున్న కాలంలో కూడా అందిస్తాం మొదల సెగ్మెంట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ బాల్కొండ మీద ధర్మపురి అరవింద్ గారికి ఎందుకంత ప్రేమ ప్రశాంత్ రెడ్డి మీద నేను పుట్టింది వేల్పూర్ మా నాయనమ్మ ఇల్లు వేల్పూర్ నేను పుట్టింది కొరుట్ల మా నాయనమ్మ వేల్పూర్ మేము ఆడ పెరిగినాము అయితే ఇప్పుడు నాయనమ్మ ప్రేమ బాల్కొండ మీద ఉందా లేదంటే ప్రశాంత్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ కూడా వేల్పూర్ పిల్లగా అయితే ప్రత్యేకమైన ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందా ప్రశాంత్ రెడ్డి మీద మా ఊరు రోడ్డు ఉంటుంది కొంచెం డు ఉడగొట్టుడే దోస్తాను దోస్తాన ఓకే ఎవరు నిలబెడతారు అయితే బాల్కొండలో మాది నా చేతిలో లేదు పార్టీని పెంచడమే నా పని నిలబెట్టడం నా పని కాదు జేపీ నడ్డా గారి పని నిజామాబాద్ అంతా కూడా ఒక కోటగా చేసుకొని ధర్మపురి అరవింద్ ఏలుతున్నాడు అని అంటే మోడీ కోట స్థాపిస్తున్నా తప్పేముంది ఇందూరుని మోడీ కోటగా భారతీయ జనతా పార్టీగా స్థాపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా అది హిందూరు ప్రజల ఆశీర్వాదంతో అవుతున్నది తప్పేముందే నిజామాబాద్ కోటలో మీరు బాగున్నా సుభిక్షంగా ఉన్నా ప్రజలు సుభిక్షంగా ఉన్నా మంత్రులు సుభిక్షంగా లేరు కదా మీ రాజ్యంలో మంత్రులు సుభిక్షంగా లేరా అంటే సంతోషంగా లేరు రాజు కొద్దిగా కఠినంగా ఎట్లుంటారు అంటే రాజు కఠినంగా ఉన్నాడు వాళ్ళు రాజ్యం అయితే పెరుగుతా ఉంది కానీ రాజు కఠినంగా ఉన్నాడు నిజామాబాద్ రాజు అని అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళక లేదు మీ పార్టీ వాళ్ళకి మా పార్టీ వాళ్ళు మా పార్టీ పెంచే పని నాది అది కఠినంగా సున్నితంగా ఎట్లయితే అది పెంచుకుంటేనే ఉంటాం మీరు ఇల్లు నిజామాబాద్ లో కట్టచ్చు కదా ఆర్మూర్లు ఎందుకు కట్టుకున్నారు మీరు నువ్వు నీకు ఏమనిపిస్తా చూపించుకో వ్యక్తిగత ఉంటది కదా సార్ ఏదో సైట్ నచ్చిందనో లేకపోతే ప్లేస్ నచ్చిందనోసార్లు ఇచ్చిన ఆరుమూర్ సెంటర్ అవుతుంది పార్లమెంట్ సెగ్మెంట్ కి మస్తు సార్లు ఇచ్చి కానీ ఎందుకో కొద్దిగా లోపల నుంచి ఇంకొక ఆన్సర్ రావాలని ప్రతిసారి మీడియా వాళ్ళు ట్రై చేసిరు కానీ మీరు రాలేదు ఉన్నది ఉన్నట్టు సాధ్యం నాకన్నా నిజం చెప్పాలా మీరు చూపించుకోవాలి ఉన్నదైతే ఆర్మూరు సెగ్మెంట్ ఆర్మూర్ పట్టణము నిజామాబాద్ పార్లమెంట్ మొత్తానికి సెంటర్ అవుతుంది ఏ ఏడు నియోజకవర్గాల నుంచి నన్ను కలవాలన్నా కార్యాలయానికి రావాలన్నా అందరికి ఈజీ అవుతుంది కాబట్టి ఆర్మూర్ ఎంచుకోవడం ఆర్మూర్ పట్టణాన్ని ఒక అనంతపూర్ ఒక తాడేపత్రి లాగా ఒక జేసీ దివాకర్ లాంటి ఫ్యామిలీ లాగా మీరు కానీ జీవన్ రెడ్డి కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రజలు నిజంగా తిరగబడి మీ మీద దాడులు చేస్తున్నారా అనంతపూర్ ఫ్యాక్షన్ తోటి మీ నిజంగా కత్తులతో దాడి చేసి దాడి మీ కార్లు అద్దాలు బలగొట్టిరు అది నా ఇప్పటికీ ఆరుసార్లు అయింది కానీ నా మీద కానీ మేము ఊరి మీద దాడులు చేయలే కదా మా మీద అయినాయి మా కార్యకర్తలను చంపినారు మా కార్యకర్తలను కొట్టినరు మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టినరు మా కార్యకర్తల మీద పీడియా యాక్టులు పెట్టి తోసిన రు పీడియా యాక్టులు పెట్టినరు బైన్సార్ కూడా మా నా నియోజకవర్గం ఎక్కువ దూరం ఏం లేదు పక్కనే ఉంటుంది ఇవన్నీ అటు నుంచి ఇటు వస్తున్నాయి కానీ మేమే గొడవలను పెంచుకోవాలి అని అని అనుకుంటే కార్ల మీద దాడిలే కాకుండా ఏకంగా మీ ఇల్లు మీద కూడా దాడి నిజంగానే ఆ గొడవలు పెంచుకోవాలంటే దానికి ఆన్సరు నేను ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన హుందాతనమైన రాజకీయాలు వాపస్ తేవడానికి ఇందూరు పార్లమెంటు రానున్న ఎన్ని ఎన్నికల్లో రాష్ట్రంలోనే ముందట ఉంటుంది ఇవన్నీ బందగా ఇవన్నీ బందగాలంటే మల్లమేం కొట్టుడు కాదు హుందాతనంగా ఉన్న మనుషుల్ని నాయకుల్ని అభ్యర్థుల్ని ఎన్నుకోవటం అది ఇందూరు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గదే పని చేస్తారు ఒకప్పుడు మీ తండ్రి గారు ని ఎలా చేతిలో పెట్టి పాలించారనేది తెలుసు కి సింగిల్ లైన్ రోడ్స్ నుంచి ఎన్ని విధాల రోడ్స్ వచ్చినాయి స్ట్రీట్ లైట్స్ వచ్చినాయని మా అందరికీ కల్లారా చూసాం కానీ అదే తండ్రి ఒకప్పుడు రాజ్యం మేలిన రాజుగా ఉన్న అతను మీ కళ్ళ ముందే ఈ రోజు వృద్ధాప్యంలోకి వచ్చాడు కొన్నిసార్లు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అని అంటున్నాను సో మీ నాన్నగారితో మీకున్న మెమోరీస్ ఆ బంధం ఎలా ఉండింది ఈ రోజు నాన్నగారిని అలా చూడటం ఎలా అనిపిస్తూ ఉంటుంది దట్ ఈస్ అ పర్సనల్ ఈక్వేషన్ సో ఆయన నిజామాబాద్కి చేసిన ఏవన్నీ సరే ఆయన కెరియరు ఆయన చేసుకున్నాడు ఇవాళ నేను ఎక్కడున్నా ఇగో మా నాన్నగారితో మంచిగా వీడియో కాల్ చేస్తాను ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటాము ఢిల్లీలో ఉంటాము ఢిల్లీ నుంచి వీడియో కాల్ చేసి వీలైనంత స్థాయిలో నవ్వించాలా సంతోషంగా పెట్టాలా అని మా కర్తవ్యం మేము చేస్తాము వీలైనంత చేస్తాం చిన్నప్పుడు జ్ఞాపకాలు నాన్నగారితో ఎలా ఉండే చాలా ఉన్నాయి ఒక ట్రెండ్ ఆయన ఇది అది ఎమోషనల్ క్వశ్చను బాగానే అడిగినావు కానీ అయితే మేము మాకు నా క్రికెట్ కెరియర్ అయిపోయినాక మా నాన్నగారితో అంటే సుమారు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ నుంచి ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం మొదలైంది నేను ఎక్కడ పోయినా సాయంత్రము ఏ ఫ్రెండ్స్ ఏంస్ ఆటలు పాటలు అన్నీ అయిపోయినాక ఏడు గంటలకు వస్తుంటే ఆయన కూడా బయట అన్నీ ముగించుకొని ఏడెనిమిది గంటలకు వస్తుంటే అప్పటి నుంచి కూర్చుంటే ఆయన రాత్రి లేటు ఈ రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళు లేటు పండు ఉంటుంది అప్పటిదాకా ఆయనతో ఉండి ముచ్చట పెట్టి ఆయన మాట్లాడే ఫోన్లు విని ఆయన జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాలు కానీ ఏ రకంగా డీల్ చేస్తుండో విని దాని తర్వాత ఆయన వండుకున్నాక గంట సేపు ఆయన కొట్టే వరకు కాళ్ళొత్తి దాని తర్వాత మేము వండుకుంటుండేవి మళ్ళా నెక్స్ట్ డే సాయంత్రం అదే పని ఇట్లా సుమారు నైంటీ నైన్ ప్రాంతం నుంచి మొదలు పెడితే ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ కంటిన్యూస్గా ఆయనతోటి ఉన్నాం సో అక్కడ నేర్చుకుందే మాకు వచ్చిన విద్య రాజకీయ విద్య అక్కడ నేర్చుకుంది అంతకుముందు కూడా ఇంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఒక ఎయిటీ నైన్ నుంచి ఆయన ప్రైమ్ రాజకీయాల్లో ఉన్నారు ఆయన ఆయన చెన్నారెడ్డి గారు ఆయనకు అత్యంత లిఫ్ట్ ఇచ్చింది రాజకీయంగా డాక్టర్ చెన్నారెడ్డి గారు ఆయన సమయంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఆయన సమయంలోనే ఆయన ఫస్ట్ టైం మంత్రి అయ్యండు మంత్రి అయినాక మళ్ళీ నైన్టీన్ నైంటీలో నువ్వు పుట్టిన సంవత్సరం నాకు తెలియదు అప్పుడప్పుడే పుట్టి ఉంటావు అప్పుడే పుట్టా అప్పుడు చాలా పెద్ద రైట్స్ అయినాయి హైదరాబాద్లో వందల మంది చనిపోయినారు ఆ టైంలో హోమ్ లా అండ్ ఆర్డర్ మినిస్ట్రీ చిన్నారెడ్డి గారి దగ్గర ఉండే ఆ ఫుల్ టైం మినిస్టర్ లేడు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా మన ఆయనకి ఇచ్చి మేము ఎయిత్ క్లాస్లో ఉంటామనుకుంటా ఎయిత్లో ఉన్నాము రోజు పొద్దున ఏడు గంటలకే డీజీపీ కమిషనరు డిఐజీలు డీసీపీలు అందరూ రెవ్యూ నడుస్తుండే ఇంట్లో కర్ఫ్యూ ఆల్మోస్ట్ వన్ నెల పైన కర్ఫ్యూ కూడా ఉండే కర్ఫ్యూ కూడా ఉండే సో అట్లా అట్లా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినాం ఏ సందర్భంలో డి శ్రీనివాస్ గారు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నారు అని అంటే పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన చేసిన ఏ రకంగా అయితే సమన్వయంగా కాంగ్రెస్లో కాంగ్రెస్ని పరచడం చాలా కష్టం అది అయ్యే పని కాదు ఇప్పుడు ఎవరు ఊహించలేరు కూడా ఆయన టూ టర్మ్స్ జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు రైట్ ఫ్రమ్ శ్రీకాకుళంలో మొదలు పెడితే అప్పట్లో ధర్మాన ప్రసాద్ రావు తర్వాత విజయనగరంలో బొచ్చ సత్యనారాయణ గారు వైజాగ్లో దోణంరాజు సత్యనారాయణ గారు ఈస్ట్ లో నాయకులు కృష్ణా జిల్లాకు వస్తే ఇంకో రాజకీయము గుంటూరుకు వస్తే ఇంకో రాజకీయము మళ్ళీ రాయలసీమ రీజను ఇటు ఒంగోలు గుంటూరు ప్రాంతంలో రోసే గారు ఇక చిత్తూరు మిగిలిన మూడు రాయలసీమ జిల్లాలో ప్రతి దీని అన్నట్టు దివాకర్ రెడ్డి రామచంద్ర రెడ్డి కడపలో రాజశేఖర రెడ్డి గారు కర్నూల్లో విజయభాస్కర్ రెడ్డి ఆయన కుటుంబము ఇట్లా మళ్ళీ తెలంగాణకు వస్తే కొన్ని పేర్లు శివశంకర్ ఉండే కృష్ణా జిల్లాలో ఉపేంద్ర గారు ఉండే ఆడ గుంటూరులో ఆయన రావు గారు కాంగ్రెస్లో ఉండే నారాయణరావు గారు వీళ్ళంతా ఆ ప్రాంతం నుంచి ఇక్కడ శివశంకర్ గారు హనుమంతరావు కేశవరావు గారు ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ తెలంగాణలో పీజేఆర్ గారు ఆయన సిటీలో ఆయన మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి శశిధర్ రెడ్డి గారు వీళ్ళందరి సమన్వయ పరిచయం అంటే అంత సులభం కాదు ఎలా సాధ్యమై అది ఆయన నిద్ర లేక నిద్రాహారాలు లేకుండా మనశ్శాంతి లేకుండా నడిపిన ఆయన అంత నడిపి కమ్యూనిస్టు చరిత్రలో ఎన్నడలేని కమ్యూనిస్టు పార్టీలతో కూడా అలయన్స్ చేయించి టీఆర్ఎస్ పార్టీతో అలయన్స్ చేపించి రెండు వందల తొంభై నాలుగు సీట్లకి రెండు వందల నలభై ఎనిమిదో నలభై తొమ్మిదో గెలిస్తే ఆయన పోర్ట్ఫోలియో కూడా సక్క అయ్యేలేదే కాంగ్రెస్ కాంగ్రెస్ మేడం సోనియా గాంధీ గారు పోర్ట్ పోర్ట్ఫోలియో కూడా సరికి ఇవ్వలేదు అదే ఎన్నికల శివరాజ్ పార్టీలు లాతూర్ నుంచి ఓడిపోయాడు లోక్సభ ఆయనను తీసుకుపోయి కేంద్రంలా దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది ఇక్కడ ఒక చరిత్ర సృష్టించిన పిసిసి ప్రెసిడెంట్ కి ఏమో రాష్ట్రంలో కూడా మంత్రి పదవి చక్కగా ఇక్పియలేకపోయినా పాపర్ పోర్ట్ఫోలియో లేదు రోజు రోజుకి ఇంకా దిగదార్చిండ్రు శివరాజ్ పార్టీని తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటేనే ఉంటారు కదా సౌత్ని కొద్దిగా చిన్న తూపు చూస్తారు తెలుగు రాష్ట్రాలు అంటారు అదేమన్నా ప్రభావం చూపి చూసినట్ట మరి డి శ్రీనివాసను చూసినట్ట అట్లా వాళ్ళకే తెలవాలి మళ్ళా ఉన్న పోర్ట్ఫోలియని కూడా తీసేసి ఎడ్యుకేషన్ ఇచ్చి మళ్ళీ రెండోసారి పీసీస్ ప్రజెంట్ చేశారు మళ్ళీ గెలిపించిండ్రు మళ్ళా సమన్వయం చేసి మళ్ళీ గెలిపించిండ్రు రెండుసార్లు ముప్పై ఐదు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఆరు సీట్లు రెండుసార్లు కలిపితే డెబ్బై లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పిస్తే వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఓ జీ మన్మోజీ దేశ్ కు లూటోజీ దేశ్ పూటోజీ ఇది చేసింది రెండోసారి ఎలక్షన్ ఓడిపోయాడు మరి ఆ శివరాజ్ పాటిల్ తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసినావు ఇక్కడ నేను కాపాడుకోవా మర్చిపోయి నేనే అంటలేను ఆయన ఆయననే అని దే ఆయననే అని రెండు వేల పద్నాలుగులోనో పదిహేనులోనో పార్టీ ఇచ్చిపెట్టిపోయాడు ఆయన నేను పార్టీలో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ వాడు కాదు ఆయన అప్పటికే టీఆర్ఎస్ పార్టీ జాయిన్ రాజ్యసభలో ఉన్నాడు రాజ్యసభ ఇచ్చినాక వన్ ఇయర్ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చెప్పకుండా వచ్చిన అంటే టూ థౌజండ్ ఫోర్ నైన్ మంచి పీరియడ్ అని చెప్తారు కాంగ్రెస్కి అలాంటి టైంలో ఆయన వయసుతో పాటు ఆయన సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు కదా ఆయన జీవితం మొత్తం ఇచ్చిండు కుటుంబానికి గాంధీ కుటుంబానికి జీతం మొత్తం ఇస్తే మంచిగా వాడుకున్నారు వాడుకొని అది నా అభిప్రాయం డి శ్రీనివాస్ గారు సౌమ్యుడు డి శ్రీనివాస్ గారు వాటర్ లెక్క ఎందులో పోస్తే ఆ షేప్ తీసుకుంటారు ఆయన అంత మంచివాడు ఆయన ఇది నేను చెప్పింది నా అభిప్రాయం ఆయన అభిప్రాయం వేరే ఉండొచ్చు నీ అభిప్రాయం వేరే ఉండొచ్చు ఇంకోళ్ళది ఇంకోళ్ళది ఉండొచ్చు సో ఐ నాట్ నువ్వు నన్ను మన నాయన గురించి నాకున్న బంధము రాజకీయంగా పర్సనల్గా ఇవన్నీ అడిగినావు కాబట్టి చెప్తున్నాను సో దిస్ ఈజ్ హౌ కాంగ్రెస్ యూజ్డ్ దే ఈ దే యూటిలైజ్డ్ సర్వీసెస్ అండ్ యూజ్ అండ్ త్రో ఇది చేసింది గాంధీ కుటుంబం డి శ్రీనివాస్ గారిని ఇది నా అభిప్రాయం మీకు మీ తండ్రి గారితో ఉన్న ఎమోషన్ ఇంత స్ట్రాంగ్ అయినప్పుడు ఆయన మీద మీరే ఏదో దాడి చేశారని ఆయన్నే అడ్డుపెట్టి మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి మొన్న వార్తలు వచ్చినాయి ఎంతవరకు నిజం ఉంది అందులో నూట నలభై కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో ఒక్కొక్కడు తీరు మాట్లాడతాడు జవాబులు చాలా ఇండవాడు సరే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు ముందు ఇంట్లో సమన్వయం లేదు రచ్చ గెలిచారు ఆల్రెడీ ఒకసారి ఇందురు ప్రజలు అయితే ఆశీర్వదించారు కానీ ఇప్పుడు రచ్చ మళ్ళీ గెలుస్తారు లేదా తర్వాత సంగతి అయితే ఇల్లునైతే గెలవాలి కదా నాకు ఇంటికి రాజకీయం సంబంధం లేదా అని చెప్తే ఫస్ట్ సరే మీలో ఒక ఎమోషనల్ పర్సన్ అయితే కనిపిస్తున్నాడు దాయాల్సిన అవసరం కూడా ఎమోషన్స్ లూజ్ మోషన్స్ కావద్దు ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాక్టికల్గా పనిచేసుకోవాలి ఓకే నా కుటుంబంలోనే కాదు చాలామంది కుటుంబాలు అన్న కొడు పార్టీ పెళ్ళి ఒక పార్టీ మా జగన్ గారు లేరా మా తెలంగాణలో లేరా మస్తు మంది ఉన్నారు అట్లా చాలా పార్టీ మా బీజేపీలో కూడా ఉన్నారు మా విద్యాసాగర్ రావు గారు ఒక టైంలో బీజేపీ సీపీఐ ఫ్లోర్ లీడర్ సిపిఎమ్ సిపిఐ బట్ అంత భద్రశత్రువులుగా లేరు కదా మాకు శత్రుత్వం లేదు మిత్రుత్వం లేదు నాకు సంబంధమే లేదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాకు మా మన మా ఫాదరు ఫాదరుకి ఇద్దరు పిల్లలు కానీ నా లెక్క ప్రకారం నాకు ఎవరు అన్నదమ్ములు లేరు అయ్యో లేరు ఏం చెప్పి కుడతావాడుతావా నాకు లేదు ఇరవై సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవు సంబంధం లేదు ఎవరి జాగాలు హ్యాపీగా ఉంటే అయిపోయారు తప్ప ఇంతకంటే మించి నాకు ఎక్కువ అడగాలని కూడా లేదు ఆ ప్రశ్నల మీద అన్ని అడిగేటి అన్నీ అడుక్కొని అడగాలని కూడా అంటున్నావు లేదు సార్ అడిగింది రాజకీయాలకు సంబంధం లేదు ఇరవై సంవత్సరాల నుంచి అట్లా అన్ని చోట్లలో గట్టిగా మాట్లాడిన ధర్మపురి అరవింద్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బాధపడుతూ ఉన్నాడు అనేది కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ కనిపించింది కనిపిస్తా సార్ నాకు లేని బాధ నీకెందుక అంటే రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఐ హ్యావ్ నో లింక్ విత్ పొలిటికల్ లింక్ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ నేను ఎంచుకున్న పార్టీ నా సొంతం నేను ఎంచుకున్న నాయకుడు నా సొంతం నేను ఎంచుకున్న దారి నేను పని చేసే తీరు ఇవన్నీ నాయే సొంతం ఇక ముందు కూడా నావే ఉంటాయి ఎవరు ఇంటర్ఫీరెన్స్ ఉండదు ఉండలేదు నేను నా తండ్రినే కాదనుకొని రాజకీయాలు వచ్చిన ఇక మాట ఏమిటినా ధర్మపురి అరవింద్ అనంగానే ఒక రాజకీయ గురువునే కాదనుకొని వచ్చినా కదా బీజేపీలోకి అంతే కదా దాంట్లో ఏమి అది ఓపెన్ సీక్రెటే కదా ఇది నేను ఆయన మాట అన్నప్పుడు ఇక వేరే మాట ఏమిటా చెప్పు నేను నేను ఒక పని మీద వచ్చినా అదే పని మీద ఉన్నా బీజేపీని పెంచాలా మోదీ గారి నాయకత్వాన్ని పెంచాలా నేను ఇవాళ సాటిస్ఫైడ్ మనిషిని ఇందూరు ప్రజల దయ వల్ల అలా ఆశీర్వాదంతో ఆయన సాటిస్ఫైడ్ బీజేపీ కార్యకర్త ఎందుకు పెంచాలా అంటే రేపు మన ప్రభుత్వం వస్తే ఒక స్వచ్ఛమైన పరిపాలన తెలంగాణలో వస్తుంది ఇందూర్ ప్రాంతంలో పార్లమెంట్ ప్రాంతంలో కూడా వస్తుంది ఈ ఏదైతే ప్రజలు బీజేపీని పెంచినో అక్కడ దాని ఫ్రూట్సు బీజేపీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కనబడదు ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉన్నాగా దేశం మొత్తం మోదీకి ఊకూకి ప్రతి ఎలక్షన్లో ఓటు శాతం ఎందుకు పెరుగుతుంది ఆయన అందించే పాలన వల్లనే పెరు పెరుగుతుంది ఆ పాలన తెలంగాణలో రావాలి పెరగాలంటే బీజేపీ పెరగాల ఫస్ట్ స్టెప్లో నేను ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ కార్యకర్త అని నేను సాటిస్ఫైడ్గా ఉన్నా ఇంకా పెంచుతాము ఇంకా బలపరుస్తాము నియోజకవర్గాలు ఏడిటికే అన్నీ గెలవాలనే మా తపన ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో ఆ పని అవుతుందని కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా అలా ఉండాలని కోరుకుంటున్నా కానీ రీసెంట్గా మీరు కేటీఆర్ గారికి ఏడుచీర్లో నీళ్ళు తాకిస్తాం సిరిసిల్లాలో అంత ఈజీగా గెలవటం కాదు అని చెప్పారు కానీ కేటీఆర్ గారు రంగం సిద్ధం చేస్తున్నాడు ధర్మపురి అరవింద్కి శ్రీరామ్ సాగర్ డేమే అలా అయ్యనే పంపి కంటే చెప్పి అంటున్నాను వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె ఎక్కడ ఉంటుందో ఏమో ఎలక్షన్ టైంకి నాకు తెలియదు వాళ్ళ చెల్లె కంటే చేస్తే సంతోషం లేకపోతే మీ నాయననే పంపి పార్లమెంట్ పార్లమెంట్కి బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు కదా కేసీఆర్ గారిని ఓడించడం అంత ఈజీ అంటారు అదే నేనే ఓడించేది ఇందూరు ప్రజలు ఓడిస్తారా ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు నేను నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబిస్తున్నా ఇందూరు ప్రజలు ఓడిపించేస్తారంటే అంత స్పాంటేనియస్ గా మరి నీ ఓటు నా ఓటు తోటి ఓడిపోతారా హందూర్ పార్లమెంట్ ప్రజలు ఓటెత్తనా కదా ఓడిపోయేది కేసీఆర్ కవితను కేసీఆర్ బిడ్డను ఓడగొట్టినప్పుడు కేసీఆర్ ఓతారు ఏ పెద్ద పని అంటే వాళ్ళు తరతరాలుగా ఒక దానికంటే పెద్ద తయారీ ఏం చేస్తాడు కేటీఆర్ నాయననే పంపుమంటారు నేను అంటే మీరు ఏడు చర్యలో నీళ్ళు తాగిపిస్తే ఆయన మీకు సాసాగర్ డ్యామ్ని తాగిస్తాను అని చెప్తా ఉంటలేదు కేటీఆర్కి కేటీఆర్ కవిత వీళ్ళు పాలిటిక్స్ పీదెలవదు వీళ్ళకి రాజకీయాలుకి అత్యంత ఏడు సముద్రాల అవతలు ఉండే ఇల్లు అప్పుడే ప్రభుత్వాలు మార్చిన ఇల్లు ఇది వీళ్ళేం చెత్తరాయనను అప్పుడే ప్రభుత్వాలు మార్చినావు అప్పటికి పాలిటిక్స్ పీ కూడా తెలియదు కేటీఆర్ గారిని ధర్మపురి అరవింద్ ని రెండు ఫ్రేముల్లో పెట్టి చూస్తే రాజకీయ పరంగా మీరు సాధించిన ఘనతలు ఏమున్నాయి కేటీఆర్ గారితో పోల్చగలరా ధర్మపురి అరవింద్ కేటీఆర్ ఏం సాధించడు చెప్పా హైదరాబాద్ నేను మన మాటల్లో మాటల్లో కొన్ని విషయాలు చెప్పిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కేటీఆర్ ఏం చేసినాయి ఒక హైటెక్ సిటీని చూస్తే తెలుస్తుంది అని అంటే హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్ ఒక సిరిసిల్ అని చూడండి ఏముంది సిరిసిల్ల డెవలప్మెంట్ అట్లా ఉంది అది ఇంకో హైదరాబాద్లా ఉంది రీసెంట్గా సినిమాలు చూస్తూ ఉన్నారు సిరిసిల్లకు పోతే కనీసం ఒక రోజన్నా ఉండగలుగుతామా అని అంటే అది కూడా ఒక సిటీ లాగా ఉంది అక్కడే యాభై రోజులు ఉండాలనిపించింది అంట నువ్వే అంటా అంటున్నావు అంటా అనిపించింది అంట అంటున్నావు ఆ స్థాయిలో ఉంది క్వశ్చన్కి నువ్వే నవ్వుతున్నావు నువ్వే అంటా అంటున్నావు ఇక దాని వాటా అర్థమైపోలేదా అంటే అక్కడ డెవలప్మెంట్ అనేది అని చెప్పి నేను అంటున్నాను అన్నీ పక్కకు పెట్టు ఆరు నెలలు ఎలక్షన్ ఉంది సిరిసిల్లలో ఏం చేస్తారో చూద్దాం చూద్దాం కదా ఏం ప్లాన్ వేసిరా అసలు మాట్లాడితే సిరిసిల్లలో కేటీఆర్ని ఓడ చేయాల్సింది అది మేము పార్టీలో డిస్కస్ చేసుకుంటాము మాకు మేము ఇచ్చే సలహాలు ఇచ్చుకుంటాము నిర్ణయం చేసేది మా జాతీయ నాయకత్వం ఆయన ఆయన ఏం చేయదలుచుకుంటో చేయమను నేను ఏం చేయదలుచుకున్నామో బీజేపీ ఏం చేయదాల్చుకుందో చేస్తుంది బీజేపీ చేస్తుంది మీరు గెలవడానికి కవిత ఓడిపోవడానికి పసుపు రైతులు ప్రధాన కారణంగా అంటారు ఆమె ఓడిపోవడానికి మీరు గెలవడానికి ఆ రైతుల పాత్ర చాలా పెద్దది అని అంటారు అలాంటి రైతుల కోసం పసుపు బోర్డు కాకుండా స్పైసిస్ బోర్డు తీసుకొచ్చాను మీరు అంటున్నారు నిజంగా ఆ స్పైసీస్ బోర్డు తెలంగాణ నిజామాబాద్లో ఉన్న రైతు బిడ్డల భవిష్యత్ ఏమన్నా మార్చే విధంగా ఉండిందా బోర్డు బోర్డు మ్యాజిక్ షో కాదు మ్యాజిక్ చేయదు బోర్డు చేయాల్సిన పని పంట కోతలు అయిపోయినాక బోర్డు పని మొదలైతుంది బోర్డు చేయాల్సిన పని పసుపు బోర్డు అయినా స్పైసెస్ బోర్డు అయినా స్పైసెస్ బోర్డు విస్తీర్ణత పెద్దది ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేయడానికి మన పంటని ఇప్పుడు కిసాన్ రైలు ఉంది కిసాన్ రైలు ఉంది కిసాన్ రైల్లో పసుపుని మనము బంగ్లాదేశ్కి పంపాలన్నా లేదా ఇంకెక్కడనో పంపాలన్నా మన జగిత్యాల నుంచి మ్యాంగోస్ని చెన్నైకి పంపింది ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడానికి లాజిస్టికల్ సపోర్ట్ కోసము ఈ బోర్డ్స్ పనిచేస్తాయి మార్కెటింగ్ ఈజీ చేయడానికి మార్కెటింగ్ బెటర్ చేయడానికి రైతుకు ఏమైనా ఉపయోగపడడానికి ఇప్పుడు కిసాన్ రైలుతో మాట్లాడేటప్పుడు రైల్వేస్ తోటి మాట్లాడేటప్పుడు పసుపు అయితే పసుపు ఒకటే మాట్లాడతారు స్పైసెస్ బోర్డు అయితే వాళ్ళ దగ్గర యాభై పైన స్పైసెస్ ఉంటాయి ఈ ప్రాంతం నుంచి కిసాన్ రైలు మాట్లాడటం చేసేటప్పుడు అల్లం మాట్లాడవచ్చు మిర్చి మాట్లాడవచ్చు టర్మరిక్ మాట్లాడవచ్చు సో ఈ ఆస్కారం ఒక వైడర్ బోర్డుకి ఉంటుంది అటువంటి బోర్డు యొక్క ఆఫీస్ తీసుకొచ్చి కేవలం పసుపు బెటర్మెంట్ కోసము థర్టీ క్రోర్స్ బడ్జెట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి స్పైసెస్ బోర్డ్ వచ్చినాక ఇలాంటి వరకు థర్టీ క్రోర్ స్పెండ్ చేయలే త్రీ ఇయర్స్ థర్టీ క్రోర్ స్పెండ్ చేసేటట్టు మనం చేసినాం ఇది బోర్డ్ అనేది నైన్ అప్పుడు నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్లో మొదలైంది ఇదని నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీకి సంబంధించిన రబ్బర్ బోర్డు కాఫీ బోర్డు టీ బోర్డు అప్పటి నుంచి బోర్డులు పెడుతున్నారు ఓకే ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి ఇవాళ ఆ ప్రాంతంలో పసుపు ఇవ ఒకప్పుడు ఇందూరు డిస్టిక్టు పసుపు బాగా విస్తీర్ణి ఇప్పుడు మహారాష్ట్రలో విస్తీర్ణత మనకంటే ఎక్కువైపోయింది ఇందూరులో మేజర్ ఇష్యూస్ ఏంటంటే పదకొండు వందల రూపాయలు ఒక రైతు కూలీకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అవుతుంది పర్ డే పర్ డే వేజెస్ మహారాష్ట్రలో మూడు వందలు అవుతుంది యానిమల్ న్యాచురల్ ఫర్టిలైజర్ మహారాష్ట్రలో ఇప్పటికి యానిమల్ హస్బెండరీ బాగుంది మన దగ్గర ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోకుండా అయిపోయినాయి నాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ అక్కడ తక్కువ ఉంది ఈ రెండు కాస్ట్లు మనము కంపేర్ చేసుకుంటే అక్కడ పసుపు రెండున్నర వేలకి పండుతుంది ఇక్కడ మనకి నాలుగున్నర వేలు దాటుతుంది ఇది ఫస్ట్ మేజర్ సమస్య దీన్ని పరిష్కరించాలి రెండవది అన్ని పంటలకి ఎన్ టు ఎండ్ కనెక్టివిటీ అవసరం ఇప్పుడు టీ బోర్డులు కాఫీ బోర్డుల కంటే ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసి ఎన్ టు ఎండ్ కనెక్టివిటీ ఏదైతే మనకి పంట వేసే కాడికి వెళ్ళి కోతల తర్వాత కాదు ఏసే కాడికి ఏం పంట వేస్తున్నాము ఏం సీడ్ వేస్తున్నాము కొనేటోడే చెప్పాలి బిఫోరే బిఫోరే సో ఆ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరం ప్రాసెసింగ్ యూనిట్ మహిందర్ పెట్టొచ్చు వ్యాపారంలో ఎవరైనా వాళ్ళు ఎవరైనా పెట్టచ్చు పెట్టినోడు ఏం చేస్తాడు ఆయనకి రా మెటీరియల్ కావాలి రా మెటీరియల్ ఎవరి దగ్గర తెచ్చుకోవాలి రైతు దగ్గర రైతుల నుంచి ఏం రా మెటీరియల్ కూడా ఆయనకు తెలుసు ఏం రా మెటీరియల్ అమ్మాలనో ఏ పంట క్వాలిటీ ఎక్కడ అమ్మాలో ప్రపంచంలో ఎక్కడ దానికి ముందే బిజినెస్ ప్లాన్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతులతో టైఅప్ అవుతుంది చేసుకొని ప్రాసెస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తాడు అంటే మీరు చెప్పే దాంట్లో ప్రెక్యూర్మెంట్స్ చాలా క్లియర్గా ఉన్నది ఎఫ్పిఓలది ఫ్యూచర్ అంతా ఎఫ్పిఓలో ఉన్నది ఎఫ్పిఓలతోటి ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ టైఅప్ ఈ ఈ లైన్స్లో చేయాలి ఈ లైన్స్లో పనిచేయాలంటే ఇవాళ ఎఫ్పిఓలని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్పిఓలను ప్రమోట్ చేస్తే కేంద్రంలో ఉన్న పార్టీలు ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు అడ్వాంటేజ్ అవుతుందని రైతు వేదికలు అంటాడు ఇంకేదో అంటాడు డైవర్షన్ ట్యాక్ ఎఫ్పిఓలను ఎదిగనిస్తారు అంటే ఒక విషయం అరిగింది గారు ఇక్కడ ప్రొక్యూర్మెంట్ చాలా ఈజీగా అయిపోయింది ఎక్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా రైతులకు అక్కడ ఉన్న సమస్య ఏంటి స్టిల్ వాళ్ళు మీ మీద పోరాడడానికి నా మీద రైతులేం పోరాడతలేదు అంటే రీసెంట్ గా మీరు చూసినట్లయితే పులాంగ్ చౌరస్తలో అక్కడక్కడ మీ మీద పసుపు బోర్డు తెస్తా అన్న ఎంపీ అని చెప్పి నిజంగానే సమస్య దానికి నాకు చెంప చెల్లు అంతే మీ పనులు రాలతాయి అన్నట్టు మా వాళ్ళు కూడా నెక్స్ట్ డే పెట్టినరు వాళ్ళు రైతులు అంటారు మేము ప్రజలు అంటాము ప్రజలకు తెలియదా ఎవరు పెట్టినరు నిజంగానే అక్కడున్న రైతులకు ఇబ్బందులు అయి ఉంటే వాళ్ళు చాలా సార్లు ధర్నా చేసేవాళ్ళు మరి ఎప్పుడు పసుపు బోర్డు వాళ్ళు చేసినట్టు అయితే కనపడలేదు రైతులు నీకంటే నాకంటే ఎక్కువ అవగాహన ఉన్నారు వాళ్ళు సమయం కూడా తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళ అవగా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి సమయం తక్కువ ఉన్నా కరెక్ట్ సమయంలో ఏం చేయాలన్నా చేస్తున్నారు వాళ్ళు కానీ పసుపు అయితే ఒక మ్యాథమెటికల్గా చూస్తే మొన్న తొంభై మూడు నుంచి తొంభై నాలుగు వేల ఓట్లు రైతులు ఓట్లు వేసుకున్నారు వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు బీజేపీకి ఓటు వేయలేదు వాళ్ళు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కూడా ఓటేయలేదు వాళ్ళు వాళ్ళు ఓటేసుకొని వాళ్ళ బలం నిరూపించారు వాళ్ళు ఎందుకు వేసిన అక్కడ సమస్యలు పెరుగుతున్నాయి ఎర్రజొన్న సమస్యలు కూడా పెరుగుతున్నాయి అప్పుడు ఎర్రజొన్న పసుపు రెండు రెండు కలిపి చేసారు అది సమస్యలు పెరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం దొరకలేదని వ్యతిరేకంగా చేసారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తే జనరల్గా మేము అక్కడ మెయిన్ కంటెండర్ కాబట్టి మాకు వస్తాయి ఓట్లది అని మేము అనుకుంటాం కానీ మాకు రాలేదు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు బలం నిరూపించారు లేకపోతే మేడం కవిత గారు లక్ష నరతో ఓడిపోతుంది ఇప్పుడు డెబ్బై రెండు డెబ్బై మూడు వేలతో ఓడిపోయింది అప్పుడు లక్ష నెలతో ఓడిపోతుంది అప్పుడు నామినేషన్ వేసిన కొంతమంది రైతులు కూడా బీజేపీకి జాయిన్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి సుమారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు మంది రైతులు ఇన్క్లూడింగ్ రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటు అటు జగిత్యాల నుంచి మొదలు పెడితే ఇటు ఆరుమూరు పాల్గొండ దాకా రైతులు చాలా మంది డెబ్బై ఆరు మంది నూట డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఆరు మంది బీజేపీ జాయిన్ అయ్యారు అంటే నూట డెబ్బై ఎనిమిది మందిలో అందరు కూడా రాజకీయాలు చేస్తారన్న ఇది లేదు కదా గ్యారంటీ లేదు కదా కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటారు గ్రామ పంచాయతీలు ఆ రోజు సొసైటీలు వాళ్ళందరూ నిలబెట్టిన అదర్వైజ్ పాలిటిక్స్కి దూరం ఉంటారు వాళ్ళు మినహా పొలిటికల్గా కొద్దో గొప్ప ఇంక్లినేషన్ ఉన్న వాళ్ళు అందరూ బీజేపీ జాయిన్ రేపు ధర తగ్గింది ఏదో కారణం వల్ల పోయిన రెండు సంవత్సరాలు ధర ఎనిమిది వేలు తొమ్మిది వేలు పైన వచ్చింది ఈసారి ధర తగ్గింది ఇట్లాంటప్పుడు ఏం చేయాలండి ఎంఐఎస్ పథకం కింద డబ్బులు ఇవ్వాలి ఎంఐఎస్ పథకం కింద డబ్బులు కేంద్రం ఇస్తా అంటే కనీసం ప్రపోజల్ కూడా పంపతలేరు వీళ్ళు ఇట్ ఈస్ సో సింపుల్ ఓ రెండు వేలు మూడు వేలు అదనంగా ఇద్దాము ఈ సంవత్సరము ఇబ్బందులు పడేది అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఒకటి ధర అయితే ఇంకోటి పోయిన రెండు మూడు సంవత్సరాల నుంచి అతి వర్షాలతోటి పసుపు మురిగిపోతున్నది రేట్లు పడిపోవడానికి కారణం అది మురిగిపోగానే క్వాలిటీ తగ్గిపోతుంది రేట్లు పడుపుతున్నాయి అటువంటి సమయంలో నా ఫసల్ బీమా లేదు రేట్లు తగ్గిపోతే ఎంఐఎస్ పథకం ఇంప్లిమెంట్ చేయడు మరి ఈయన ఈయన మేనిఫెస్టోలో ఎంఐఎస్ పథకం ఇంప్లిమెంట్ చేస్తూ అంటాడు ఈయన బడ్జెట్లో ఎంఐఎస్ పథకంకి డబ్బులు కేటాయిస్తాడు రూపాయి ఖర్చు పెట్టాడు గత నాలుగైదు సంవత్సరాల హిస్టరీ చెప్తున్నాం మీకు ఇక్కడ బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ లేదు పసుపు అనే కాదు ఇప్పుడు వరి పరిస్థితి ఏంది ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఇప్పుడు పెడుతున్నాడు లేట్ అయిపోయింది ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు చేస్తాడో తెలియదు ఎంత కోత చేస్తాడో తరుగు తీస్తాడో తెలియదు చాలా అయిపోయింది మొత్తం పోయింది నిజామాబాదు ఏ చెరుకే లేదాడా చెరుకు లేదు మక్కగుణ అంటాడు వరి ఎప్పుడు కొంటాడో తెలియదు అది ఎప్పుడు కేంద్రంతో ఎప్పుడు పంచాయతీ పెట్టుకున్నా ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టరు నాయనా నీ బ్రోకెన్ రైస్ అంతా వెళ్ళిపోయా ఎందుకు తిప్పలు బాయిల్డ్ రైస్ బాయిల్డ్ రైస్ అని ఎందుకు తిప్పలు పడుతున్నావు ఎథనాల్ పెట్టుకో నువ్వు ఎథనాల్ తయారు చేసిన ఎథనాయిల్ అంతా కేంద్రమే కొనే ఆయిల్ కంపెనీలే కొనే ఒక్కడ పెడతలేవు పదిహేడు పెట్టాలి నువ్వు రాష్ట్రంలో ఇవి మన ప్రాంతానికి సంబంధించిన మెయిన్ పంటలన్నీ ఈ మహానుభావుడు నాశనమే చేస్తున్నాడు కదా చెరుకైతే పూర్తిగా నాశనం చేసిండు పసుపుకి ఇంత సహకారం చేయడు మక్కకు కొన అంటాడు ఇక వారి దేవుడి మీద ఇప్పుడు మొన్న అత అకాల వర్షాలు పండి మొన్న వారం పది రోజుల కింద మామిడి పూత అంతా రాలిపోయి ఉంటుంది ఏం సహాయం చేస్తుండే చెప్పు మూడు సంవత్సరాల నుంచి అతి వర్షాలకి పసుపు మురిపై ఇతర పంటలు నాశనమే లక్షల ఎకరాలు ఏమైనా సహాయం చేసిండ ఇదే అగ్రికల్చరు ఇక చెప్పుకుంటూ పోతే నువ్వు గంటన్నర టైం అడుగుతో నువ్వు మూడు గంటలైనా సరిపోదు అందుకే ఎంత పరిస్థితి ఏంది హాస్పిటల్ పరిస్థితి ఏంది డాక్టర్ల పరిస్థితి ఏంది స్కూల్ల పరిస్థితి ఏంది గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ప్రైవేట్ స్కూల్ల ఫీజుల పరిస్థితి ఏంది గవర్నమెంట్ స్కూల్లో ఏమి ఈ రకంగా తయారు చేస్తున్నావు నువ్వు అందులోకి అడుగు పెట్టలేము ప్రైవేట్ స్కూల్లో ఏమో ఫీజులు కట్టలేని పరిస్థితి గరీబులకి నువ్వు చేస్తున్న ప్రభుత్వమేంది ఫుడ్ ఏం పెడుతున్నావు ఏం ఫుడ్ పెడుతున్నావు నువ్వు అంటావు ఏం ఫుడ్ పెడుతున్నావు ట్రిపుల్ ఐటీలు ఏం ఫుడ్ పెడుతున్నావు మన తెలంగాణ యూనివర్సిటీల పరిస్థితి ఏంది ఏమైంది షికాగో యూనివర్సిటీతో లింక్ ఏమైంది మీ గిరిజన పిల్లలకి ఎన్ని లక్షలు ఇస్తా అన్నారు పోయి చదువుకుంటే ఇచ్చిండ్రు ఈ చెప్తే ఎలా ఉందంటే అరవింద్ గారు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఎవరికన్నా చెప్పే ముందు ముందు ఆచరించాలి అని అంటారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనే ముందు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి చెప్పగలుగుతారా కేంద్ర ప్రభుత్వం దానికి పెద్ద లిస్ట్ ఉంది ఒక్క యాక్చువల్ నిషాచుల్ గురించి ఇది నేను అడుగుతాను సార్ నాకు రావాల్సిన ఒక్క ప్రశ్నకి సమాధానం ఉండే అది చాలా ఇంపార్టెంట్ నిజామాబాద్ ప్రజలకి సో పార్లమెంట్ సాక్షిగా నిజామాబాద్ ప్రజలు గెలిపిస్తే మీరు ప్రమాణ స్వీకారం చేసిరు ఎంపీ పదవిని అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో ఆ పదవి సాక్షిగా దేవుడి సాక్షిగా నిజంగానే పసుపు బోర్డు కన్నా స్పైసీస్ బోర్డు అక్కడ ఉన్న ప్రజలకి ఏ మాత్రం అన్న మెయిల్ చేసిందా రైతులకి అని అంటే ఓఎస్ ఖచ్చితంగా అంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సరం ధర అయ్యా పోయిన రెండు సంవత్సరాలు యావరేజ్ కాస్ట్ ఎనిమిది వేల పైన ఉంది ఒకప్పుడు పదకొండు వేలు పన్నెండు వేలు పోయిన ఇప్పుడు పోయి సాంగ్లీ లాస్ట్ ఇయర్ పోయి ఈ మొన్న పంట కాదు అంతకు ముందు పంట సాంగ్లీకి పోయి పదకొండు వేలు పన్నెండు వేలకు అమ్ముకున్నారు నిజామాబాద్ యావరేజ్ చెప్తున్నారు నీకు ఎనిమిది వేలు దాటింది ఎయిట్ టు నైన్త్వ మధ్యలో ఉంది ఇక్కడ కవిత పోరాడుతున్న పసుపు బోర్డు ధర్మపురి అరవింద్ తీసుకొస్తున్న బోర్డు రెండు ఒకటేనా మీకు సింపుల్ గా చెప్పాలంటే నువ్వు బట్టల షాప్ అడిగినావు బట్టల షాప్తో పాటు అన్ని రకాల షాపులు ఒక మాల్ తీసుకొచ్చి పెట్టినాం ప్రజలకైతే అర్థమైంది అక్కడ ఉన్న రైతులకు రైతులకు అర్థమవుతుంది అందుకే బీజేపీ జాయిన్ అవుతారు కదా ఇప్పుడు సింపుల్ నీకు ఇంతకుముందు ఒక ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద షాపింగ్ పోవాలంటే హ్యాబిట్స్ పోతుంటివి షాపింగ్ చేస్తుంటివి మళ్ళీ ఆడికెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతుంటివి సినిమా చూస్తుంటేవి మధ్యలో టైం దొరికితే హిమాయత్ నగర్లో హైకింగ్లో పోయి చైనీస్ తింటుంటివి ఆడికెళ్ళి సెకండ్ షో ఓటుంటివి ఆర్టీసీ క్రాస్ రోడ్ రాత్రి వైవ అనుకుంటుంటివి ఇప్పుడు మాల్ మాలే వచ్చింది అన్నీ ఒకటి దగ్గర వస్తాయి ఇది ఈ రకమైంది ఇక్కడ అన్ని స్పైసెస్ కోసం మార్కెటింగ్ కోసం పనిచేసే బోర్డు ఇది నిజామాబాద్లో కేవలం పసుపు కోసం పెట్టిండ్రు ఈ ముప్పై కోట్లు బడ్జెట్ పసుపు కోసమే ఇచ్చింది గంతే సింపుల్గా చెప్పాలంటే అది కన్వీనియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బోర్డుకు ఉన్న పవర్స్ సేమ్ వెన్ వీఆర్ నెగోషియేటింగ్ విత్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆర్ షిప్పింగ్ ఇండస్ట్రీ ఆర్ రైల్వేస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ స్పైసెస్ బోర్డ్ డీల్ చేసేటప్పుడు వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ కానీ వాళ్ళకి వైడర్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా బెటర్ రేట్స్ తోటి ముందుకు పోతుంది ధర్మపురి అరవింద్ అనగానే పిచ్చర్ సౌండ్ అని అంటారు బాగా రిచ్ కిడ్ అని అని అంటారు ధర్మపురి అరవింద్ గారు చేసే బిజినెస్ ధర్మపురి అరవింద్ గారు చేసే బిజినెస్ ఏంటంటే నేనే ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తలేదు నేను ఏం చేయాలో అన్నీ ముందే చేసుకున్నా నువ్వు కూడా ఏమైనా రాజకీయాల్లోకి వచ్చేది ఉంటే తర్వాత రా మంచి బిజినెస్ సెట్ చేసుకుంటా సెట్ చేసుకుంటే అప్పుడు మనం బేఫికర్గా పని చేసుకోవచ్చు చేసి నేను ముందే చేసుకున్నా నాకు టైంకి కిరాయిలు వస్తాయి కంఫర్టబుల్గా ఉంటా నేను రూపాయి ఖర్చు పెడతా కానీ రూపాయి తినే పని లేదు ఈవె నాలుగు సంవత్సరాలు దాటిపోయింది నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు ఇంకా ఇరవై ఏళ్ళు దాటినా కూడా నేను ఎప్పటిదాకా రాజకీయాలు ఉన్నా నా పైసా ఆరోపణ ఉండదు అవినీతి ఆరోపణనే ఉండదు నాకు అవసరమూ లేదు నా పూరగానులకు ముందే చెప్పిన ఇగో గింతేరా మీకు దీనికంటే ఎక్కువ చేస్తే మీరు చెడిపోతారు గింతే మీకు గింతే ఇక నేను ఏం చేసుకున్నా మీకు అనవసరం ఇద్దరు మగపిల్లలే కదా మీకు సంతానం కూడా మగపురాలు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టమే అమ్మాయి కావాలనుకున్నా మగడే వెళ్ళిండి ఏం చేయాలి రెండో సార్ మీ మ్యారేజ్ ఏ ఏమో అయింది అరేంజ్ మ్యారేజ్ అయిందా లేకపోతే లవ్ మ్యారేజ్ అయిందా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఒకటి ఒక రాజ్యాన్ని కట్టే క్రమంలో ఎన్నో ఆటంకాలను అయితే ఎదుర్కోవాలి దాదాపుగా ఇంటి నుంచే బయటికి ఎక్కువగా ఉంటా ఉంటారు పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం కానీ మేడం గారి తగ్గిపోయింది తగ్గిపోయింది దేశ చరిత్రను మార్చగలిగే శక్తి కేవలం యువత చేతిలో ఉంది అని అంటారు అలాంటి యువత రాజకీయంలోకి రావాలంటే డబ్బులు ఉండాలి లాబింగ్ చేసే సత్తా ఉండాలి అని అంటారు డబ్బు ఉంటేనే రాజకీయం చేసే రోజులు ఇది అని అంటున్నారు వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొన్న ఏంటి డబ్బులు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ డబ్బులు అంటే మళ్ళీ సంపాదించు రాజకీయంగా సంపాదించవద్దు బీజేపీలో స్థానం ఉండదు లాబింగ్ బీజేపీలు అవసరమే లేదు ఓకే బేసిక్ డబ్బులు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అంతే తప్ప ఐదు వందల నలభై మూడు స్థానాలకి నేనే పైసలు ఇస్తా మన కేసీఆర్ మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కొట్టినట్టు నేనే స్పాన్సర్ చేస్తా నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా పోవాలి నిర్ణయం చేస్తే నేనే పైసలు ఇస్తే నీకు ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు పాస్పోర్ట్ బ్రోకరేజీలు వచ్చినాయా ఈ బిడ్డ బ్యూటీ పార్లర్ నడిపితే వచ్చిందా నీ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ వచ్చినాయా ఎడికెళ్ళు వచ్చినాయి పైసలు చెప్పాలి ఆన్సర్ చెప్పాలి కదా వచ్చినాయి పైసలు కష్టపడితే వచ్చినాయి ఒకళ్ళు పాలం మీరు ఏమో రియల్ ఎస్టేట్లు చేసి ఇంకొకళ్ళు ఇంకొక ఇప్పుడు కానీ కుటుంబం గురించి మాట్లాడదాము ప్రధానమంత్రి అభ్యర్థి చేయండి ఐదు వందల నలభై మూడు స్థానాలకి నేనే స్పాన్సర్ చేస్తా అంటే కాసే ఆయా భయ్ పైసా అంటే ఎంపీలందరికీ నేనే పెట్టుకుంటాను నాకు ఇవ్వండి అని అంటున్నాడు నేను నువ్వు అంటలేం కదా రాజ్దీప్ సరదేశాయ్ అనే సీనియర్ జర్నలిస్ట్ అన్నాడు ట్వీట్ చేసిండు నువ్వు నేను అనేది కాదు ఇదేమి మనం పెట్టిన ఎలిగేషన్ కాదు ప్రజలే తెలుసుకోవాలి మరి ఇదని ఇట్లాంటి రాజకీయాలకి దూరంగా తెలంగాణలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ బలపడాలి అంటే ఇప్పుడు రాజకీయంలోకి రావాలంటే యువతకు ఉండాల్సిన నేపథ్యం ఏంటి కమిట్మెంట్ సార్ ఐఎమ్ కమిటెడ్ టు మోదీ నా కమిట్మెంట్ నుంచి నేను డిబేట్ కాను నా పార్టీని మోదీ నాయకత్వాన్ని పెంచుకోవాలని వచ్చినాము వీలైనంత చేస్తున్నాము ప్రజల ఆశీర్వాదంతో పెరుగుతుంది తెలంగాణలో పార్లమెంట్ ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో రా అన్నిటికంటే ఎక్కువ మన నా పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్ళి అసెంబ్లీ స్థానాలు గెలవాలన్న తపన నాకుంది దాన్ని డెఫినెట్గా అకంప్లిష్ చేస్తా అన్న నమ్మకం కాన్ఫిడెన్సు నాకుంది మీకు రేవంత్ రెడ్డి గారికి టీవీ నైన్ అనే ఒక మీడియా సంస్థకి నో ఎంట్రీ బోర్డు అనేది ఎందుకుంది ఉందా నిజంగా నేను పెద్ద నేను నా సోషల్ మీడియాని నమ్ముకుంటాను చూపించుకోడు చూపించుకొని చూపించుకోకపోయినాడు చూపించుకోపోకపోవచ్చు బట్ ఏదైనా టీవీ నైన్లో అయితే ధర్మపురి అరవింద్ గారు ఎక్కువగా కనపడరు ఏడా టీవీ నైన్లో అసలే కనపడరు టీఆర్ఎస్ ఛానల్కి దూరం ఉండదు అయితే టీవీ నైన్ టీఆర్ఎస్ ఛానల్ అంటారా నువ్వు అంటున్నావు అనలేదు మీరు అసలు కనిపించట్లేదు ఆ ఛానల్ ఛానల్ టీఆర్ఎస్ ఛానల్ చూపెట్టు ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కలగలేదు అంటారు టీవీ నైన్కి తెలో రేవంత్ రెడ్డిది ఏందో మరి రేవంత్ రెడ్డిని నాకు నాగే ఛానల్ చూపిస్తే థ్యాంక్ యూ చూపెట్టకుంటే సంతోషం ఐ బిలీవ్ ఇన్ సోషల్ మీడియా ఐ బిలీవ్ బిలీవ్ ఇన్ డిజిటల్ ఫ్యూచర్ టెక్నాలజీ మన ఆత్మనిర్భర్ కావాలి మన ఛానల్ మనమే నడుపుకుందాము మన సోషల్ మీడియా మనం చేసుకుందాము టుడే ఐఎమ్ అగేన్ హ్యాపీ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇందూర్ పీపుల్ మై సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ తెలంగాణ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇందూర్ యూత్ ఏ నాయకుడికి లేనంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మీకు మాత్రమే ఉంది ఈవెన్ కేటీఆర్ గారికి కూడా లాస్ట్ టైం నేను చూసినప్పుడు మీకు ప్రస్తావించాను వన్ మిలియన్ ఫాలోవర్స్ కేవలం ధర్మపురి అరవింద్ గారికే ఎలా అని మా ఎన్ఆర్ఐ సోదరులు మా యువత వీళ్ళకి ధన్యవాదాలు దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు కానీ సీక్రెట్ చెప్పట్లేదు సీక్రెట్ అయ్యా ఓపెన్ సీక్రెట్ నా ఎన్ఆర్ఐ సోదరులు మా యూత్ ఒకరిని మర్చిపోయారు ఇంకొకరిని మర్చిపోయారు చెప్పాలా నేను మీ సోషల్ మీడియా పిల్లలు కూడా ఉన్నారు కదా మీ టీం కూడా ఉంది కదా వాళ్ళకి తోటి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా సార్ దేవుడి దేవు వల్ల అన్ని మీడియా ఛానల్ కన్నా మీ టీం నిజంగానే స్ట్రాంగ్ ఉంది అని అన్నారు కదా సో అప్రిషియేట్ దట్ ఈ నా టీము నా లెక్క కమిటెడ్గా పార్టీ కోసం మోదీ కోసం పనిచేస్తుంది కమిట్మెంట్ ఉన్న వాళ్ళం కాబట్టి ఎటు డీవియేషన్ లేకుండా నీట్గా పని చేసుకుంటాం మా పని చేసుకుంటాం నిజామాబాద్ విషయానికి వస్తే ఒక పక్క కవిత మరో మధు మధుయాస్కే గారు ఉన్నారు యాస్కే గారిని మీరు కొన్నారు అని చెప్పేసి వాదనలు వినిపిస్తా ఉంటారు కాంగ్రెస్ సపోర్టే చాలా ఎక్కువగా ఎందుకు అంటే ఆరోపిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎందుకు కాంగ్రెస్ అక్కడ డమ్మింగ్ చేసేసి కాంగ్రెస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ కి డిపాజిట్ రాకుండా చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో అని అంటారు నా జాగాలనే కాంగ్రెస్ డిపాజిట్ రాలేదా కరీంనగర్లో వచ్చిందా ఆదిలాబాద్లో ఆదిలాబాద్లో కొద్దిగా వచ్చినట్టున్నాయి ఓట్లు కరీంనగర్లో వచ్చిందా ఇందాక బోధన ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అని అంటే టాపిక్ కానీ వచ్చిందా ఆడొచ్చిందా డిపాజిట్ రాలే కదా ఇవన్నీ మేము చేసడు మేము కొనుడు ఇవన్నీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓలం కొనం మేము ఓలం కొనము పని చేసి మనసు దోసుకుంటాం తప్ప అన్ని కొనే పైసలు మా దగ్గర లేవు కాంగ్రెస్ ఎత్తిపోతల పథకం అయిపోయింది పోతుంది బోధన్ ఎమ్మెల్యే గలాం నబీ ఆజాద్ గారి ఇంటర్వ్యూలు చూడు గులాం నబీ ఆజాద్ అంటే కాంగ్రెస్ లేదో అందరు తెలిసిన విషయమే ఆయన లేని ఇన్ఛార్జ్ లేని రాష్ట్రం లేదు దేశంలో ఆయనకు సంబంధం లేని నాయకుడు లేకుండా కాంగ్రెస్లో ఆయన వచ్చి మొన్న ఇంటర్వ్యూలో వింటున్నా ఈ రాహుల్ గాంధీ అనేట ఆయన కాంగ్రెస్ శ్రేయోభిలాష కాంగ్రెస్కి శత్రువా అని అడుగుతున్నాడు అలా పార్టీ అలా అట్ట తయారైతే నువ్వు మనకేం సంబంధమయ్యా అది మనమాట గులాం నబీ ఆజాద్ అంటున్నాడు ఇంకా మా మా మీద ఏడిపోయేందుకు కాంగ్రెస్ వాళ్ళకి మీ తండ్రి గారి చిరకాల ప్రత్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ లాస్ట్ టూ టైమ్స్ ఆయనే గెలవడం జరిగింది నిజామాబాద్ రూలర్లో ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ని ధర్మపురి అరవింద్ గారు ఎదుర్కొంటారా బాజిరెడ్డి లోక్సభకు నిలబడతారా అక్కడే నిలిచి ఉంటారు కావచ్చు కాక నేను ఆడ నిలబడతానా పార్టీ ఎమ్మెల్యేగా అయితే ఒక ని నిలబడి బీజేపీ అనుమల్ ధర్మపురి అరవిందన అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే నిజామాబాద్ రూరల్ విషయంలో నిజామాబాద్ రూరల్లో భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్గా గెలుస్తుంది అంటే అంత పర్సనల్గా మిమ్మల్ని అటాచ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ తండ్రి గారి ప్రత్యర్థి కదా అతను అందుకని నా తండ్రి గారి ప్రత్యర్థి అయితే నాకు ప్రత్యర్థి అని ఏం లేదు ఆ తండ్రి గారి మిత్రుడు అంటే నాకు మిత్రుడు అని ఏం లేదు సంబంధం లేదు బ్రదర్ దిస్ ఇస్ డిఫరెంట్ ఏరా పొలిటికల్ ఏరా దట్ వాస్ డిఫరెంట్ పొలిటికల్ ఏరా అయితే ధర్మపురి అరవింద్ ఈసారి ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఆయనని ఉడగొడతాం బీఆర్ఎస్ పార్టీని ఊడగొడతాం ఆడ బీజేపీ గెలుస్తుంది నిజామాబాద్ రూరల్ ఎవరు నేను నిలబెడతారు అక్కడ మళ్ళీ నేను కాదా నిలబెట్టేది నువ్వు ఎన్నిసార్లు తిప్పి తిప్పి ఏమైనా నా దగ్గర ఆ జవాబు గుంచామని ట్రై చేస్తున్నావు మంచిగానే ట్రై చేస్తున్నావు కానీ నేను కాదు నిలబెట్టేది నేను ప్రయత్నం చేసేది పార్టీని పెంచటమే నిలబెట్టేది జేపీ నడ్డా గారు బోధన్ ఎమ్మెల్యే సకిల్ గారిని ఏమైనా బీజేపీకి తీసుకొస్తున్నారా ధర్మపురి గారు నేనైతే తీసుకురాను ఎందుకు అయితే ఎందుకు కలిసారు ఎప్పుడు కలిసిండు పోయి నాలుగేళ్ళ కింద ముచ్చట నేను ఎంపీకి గెలిచిన వచ్చి కలిసి ఆయన ఎమ్మెల్యే వచ్చి కలిసిండు పూలిచ్చిపోయిండు నాలుగేళ్ళు అయిపోయింది రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచింది వాడిపోయినాయి ఈ మధ్య కాలంలో ఏమన్నా ఫోన్లు వచ్చినాయా ఎమ్మెల్యేగా నేను రెండు సార్లు గెలిచాను నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు ఎంఐఎంతో అలయన్స్ రాబోతుంది బోధనలో సో ఈసారి టికెట్ కూడా రాకపోవచ్చేమో సో ముందే ఆ చీరని ఏమన్నా మా దగ్గర మంచోళ్ళు ఉన్నారు ఉండని రాదు అంటే బోధన్ షకీల్ ఎమ్మెల్యే మంచోడు కాదంటారు నేనేం మాటలేనాయా నువ్వు అంటున్నా ఆయన వచ్చోడికి ఉన్నాడా లేదా అంటారు కన్నా మీ దగ్గర అయితే మంచోళ్ళు ఉన్నారని చెప్పి ఉన్నారు ఇంకా ఇంకెందుకు నిజామాబాద్ ప్రజలకి ధర్మపురి అరవింద్ సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తాను ఫస్టే చెప్పిన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పిన దేవుడు నేను ఇట్లనే ఆశీర్వదించాలా నువ్వు బిజినెస్లో ఇంకా ఎదగాల ఎదిగి మంచిగా కంఫర్టబుల్ కాగానే ప్రజాసేవ కోసం నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పార్టీలకు వచ్చి పని చేసుకోవాలి ఇంకో విషయం అడగాలనుకుంటుంది ఏంటంటే మీ ఫౌండేషన్స్ గురించి అందుకే బిజినెస్ గురించి చెత్తిన నేను మీకున్న బిజినెస్లు ఏంటి ఎలా ఫౌండేషన్స్ని రన్ చేస్తున్నారు కార్యకర్తల కోసం కూడా అలాంటి ఫౌండేషనే తీసుకొచ్చారు దేశంలో ఏ ఎంపీ చేయనట్టు విధంగా అలా చేయడానికి గల కారణాలు ఏంటంటే నా రెస్పాన్సిబిలిటీలో ఇదొక భాగం నా కార్యకర్తలు పీస్ఫుల్గా ఉంటే మేము పీస్ఫుల్గా ఉంటాం పార్టీ పెరుగుతుంది కార్యకర్తలు సుఖ సంతోషాలు మాకు వీలైనంత మేము కోఆపరేట్ చేస్తే వాళ్ళు రేపు పార్టీ ఇంకా ఎదుగుదల కోసం వాళ్ళు కూడా ఇంకా ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది సో వీఆర్ వన్ ఫ్యామిలీ అంటే డొనేషన్స్ తీసుకొని రన్ చేస్తున్నారా ఫౌండేషన్ని మీ ఓన్ ఫండ్తో రన్ చేస్తుంది నేను పిల్లల కోసం ఫండ్ చేసేది నో డొనేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ మీ కార్యకర్తల కోసం చేసేది తీసుకునే ఆస్కారం ఉంది కానీ తీసుకోరు ఇప్పటివరకు అయితే సిగ్నిఫికెంట్గా ఏం తీసుకున్నట్లేదు ఏ నేపథ్యంలో పిల్లల గురించి ఆ ఫౌండేషన్ ధర్మపురి ఫౌండేషన్ పెట్టాల్సి వచ్చింది అది పర్సనల్ ఇష్యూస్ టూ థౌజండ్ ట్వెల్వ్ ముచ్చట అది అంటే మీ బాబుకి జరిగిందని ఇంకెవరికి జరగకూడదు అని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు సినిమానా సినిమా సినిమాలో కూడా హీరోకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అవుతా ఉంటే ఫౌండేషన్ పెడతారు ఒక సంఘటన వాళ్ళని నేను పెట్టుకున్నాను బట్ ఏదేమైనా చాలా మంది పేరెంట్స్ ఆశీర్వాదాలు అయితే మీ ఫౌండేషన్ మీద ఉన్నాయి అలా ఆశీర్వాదం ఎప్పుడు మోదీ గారి మీద ఉండాలి బీజేపీ మీద మొదటి నుంచి కూడా నేను ఏ బాల్ వేసినా కూడా బ్యాటింగ్ అయితే మీ స్టైల్లోనే చేస్తున్నారు కొద్దిగా ర్యాపిడ్ ఫైర్ ఆడితే కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఒక ఐదు నిమిషాలు చేస్తాం ర్యాపిడ్ ఫైర్ ర్యాపిడ్ ఫైర్ నేను చెప్పే చెప్తే చెప్పని చెప్పం మీ ఓటు మాత్రం ఒకరికి వేయాలి నేను ఇద్దరు పేరు చెప్ప ఎందుకు లేదా మీరు తయారు బండి సంజయ్ ఆర్ ఈటల రాజేందర్ కరీంనగర్లో బండి సంజయ్ హుజరాబాద్లో ఈటల రాజేందర్ అది మా అందరికీ తెలుసారు ఈటల రాజేందర్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మా ఈటల రాజేందర్ గారు ఒక చిన్న స్థాయి నుంచి ఒక తెలంగాణ మీద కమిట్మెంట్ తోటి రాజకీయాల్లోకి వచ్చి ఆరేడు సార్లు శాసనసభ్యులుగా ఒక నాయకుడుగా గత రెండు దశాబ్దాల పైనుంచి ఎదిగిన ఆయన సంజయ్ నేను మేమందరం ఫస్ట్ టైం ఎంపీస్ మీ సంజయ్ కార్పొరేటర్ ఉంది అనుకుంటే అంతకుముందు ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయాడు సో ఈటెల రాజేందర్ ఈజ్ ఎ వెరీ సీనియర్ పర్సన్ బండి సంజయ్ కానీ నేను కానీ వీఆర్ మోర్ యంగర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లలో మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీకు బండి సంజయ్ గారికి కొన్ని వివాదాలు ఉన్నాయని నిజంగా ఆ వివాదాల కారణమే లేవని మీరు చెప్పుకుంటూ వచ్చారు ఆ వివాదాల కారణంగానే ప్రెస్ మీట్ పెట్టి మీరు నేను కూడా చెప్తాను సార్ నా ప్రశ్న అయిపోయి సరే ఆ వివాదాల కారణంగానే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మీ పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మీరు చెప్పటం జరిగింది అని అంటారు బండి సంజయ్కి నాకు దూరం పెరుగుతుంది అని అంటారు కరీంనగర్కి నిజామాబాద్ ఎంత దూరం ఉందో అతి దూరం ఉన్నదండి మా ఇద్దరు గంతే ఆ వ్యాఖ్యకి అంతే మొత్తం సంబంధం దాని గురించి మీరు ఆ తర్వాత మీరు బండి సంజయ్ గారు మాట్లాడుకోవడం జరిగిందా ఓ చాలా సార్లు ఆ వివాదం తర్వాత మీ మీద వచ్చిన ఆరోపణ ఏంటో తెలుసా వివాదం మీరు సరే ఏదేమైనా ఒక వివాదం అయితే అయింది అభిప్రాయం ఆయన అభిప్రాయం అయినది నా అభిప్రాయం నాది అది వివాదం మీరు చేసుకున్నారు ఆ వివాదం తర్వాత మీ మీద వచ్చిన అభియోగం మాత్రమే మీ మీద ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు అయితే లేవు గాని బట్ ఆ అభియోగం ఏంటి అని అంటే తొందరలోనే ధర్మపురి అరవింద్ కాశయా జెండాను వదిలేసి చేతు గుర్తు పార్టీ కాంగ్రెస్ కి చేరుతారు అని అయితే వినిపించింది నిజంగా సార్ సరే నిజామాబాద్ లో అయితే నేను ఆల్రెడీ ఒకసారి మీ పిఏ గారిని నాగిరెడ్డి గారిని అయితే జీవితంలో అయ్యే పని కాదు ఇన్ దిస్ లైఫ్ నా నెక్స్ట్ జనం ఏమైనా ఉంటే అప్పటివరకు కాంగ్రెస్ ఉండదు ఈ జీవితంలో అయ్యే పనే కాదు మాట్లాడితే ధర్మపురి అరవింద్ మోడీ గారికి భక్తుడిని అని అంటాడు ఏం చూసి భక్తులు చెప్తున్నా ఈ జీవితంలో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు ఇటువంటి పనికి మాలిన రూమర్స్ ఏమన్నా వచ్చినా మీరే కొట్టేయచ్చు నా త ఫుల్ లిబర్టీ ఇస్తున్నా మొత్తం మీడియాకి ఎక్కడికక్కడ కొట్టిపడేయండి ఒకవేళ రాజకీయాలు వద్దనుకుంటే మళ్ళీ పోతాము మాకు ఉన్నది వ్యాపారం మాకు ఫౌండేషన్ ఉన్నది ప్రజలకి వీలైనంత సేవ చేసుకుంటాము ఓటు మాత్రం బీజేపీకి వేస్తాము ఓకే నేను మా నాయనకు ఓటేసాడు తప్ప మా నాయన నిలబడిన చోట నేను ఓటేసినప్పుడు బీజేపీకి వేసిన నైన్టీన్ నైన్టీ ఎయిట్కి వెళ్ళి మా నాయనకి వేసినప్పుడే నేను చేతుగుర్తికి వేసినా కానీ అప్పట్లో మీ ఓటు చేయాలి ఆయన గెలిచారు మరి ఎవరు మీ తండ్రి నైన్టీన్ నైన్ గెలిచిండు పనిచేయలే మీ ఓటు అంటున్నా అప్పుడు మీరు గెలిస్తే ఓడిపో ఓడిపోకుండా గెలిచారు అని అంటున్నాను నేను అప్పుడు నైన్టీ నైన్లో వేసింది నిజామాబాద్లో వేసిన ఓటు మా నాయనకే వేసిన నైంటీ ఎయిట్లో పార్లమెంట్ సపరేట్గా వచ్చింది ఓకే నాకు దత్తాత్రేయకి వేసిన సికింద్రాబాద్లో ఇదేంటి మీ దీన్ని గేట్ బయట కాలనీ గేట్ బయట పోలింగ్ బూత్ ఉండే దత్తాత్రేయ గారికి వేసినాం ఓటు నైంటీ ఎయిట్ దత్తాత్రేయ గారు అనుకుంటా క్యాండిడేట్ ఎప్పుడైతే మా నాయనకేయలేదు రెండు వేల పద్నాలుగులో మా నాయన రూరల్ నిలబడ్డాడు నా ఓటు నిజామాబాద్ అర్బన్లో ఉంది విద్యల కమలానికి పనిచేసింది ఈసారి సరే అని మన చేతిలో ఏమి కానీ నాది ఏం చెప్పుకుంటా అంతే యోగి ఆదిత్యనాథ్ అరే అమిత్ షా అంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దేశంలో అమిత్ షా ఇది జనరల్ నాలెడ్జ్ ఇచ్చినట్టు సార్ ఫైర్ లేదు నువ్వే పెద్ద పెద్ద చేస్తున్నావు ఆన్సర్ సరే చెప్పండి మరి యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాను సరే ఆయన ఉత్తరప్రదేశ్లో పని చేసుకుంటున్నాడు మంచి పని చేసిండు రెండోసారి గెలిపించిండ్రు ఇలా అయితే చెప్పరు కానీ అమిత్ షా గారు గుజరాత్ లో ఉన్నప్పటి నుంచి ఫాలో చేస్తా అమిత్ షా గారు ఉత్తర్ప్రదేశ్లో ఆయన కూడా ఇన్ఛార్జి ఉండే డె స్థానాలు దాటిచ్చిండు ఆయన మళ్ళీ దేశంకి ప్రధా మన అధ్యక్షుడు ఉండే ఆయన రెండు వందల డెబ్బై మూడు ఉన్నది మూడు వందల మూడు చేసిండు ఆయన ఇలా హోమ్ మినిస్టర్ ఉన్నాడు త్రీ సెవెంటీ తీసేసిన దాంట్లో ఆయన హోమ్ మినిస్టరు ట్రిపుల్ తలాక్ తీసేసిన దాంట్లో ఆయన హోమ్ మినిస్టరు సీఏఏ తెచ్చిండు రేపు ఎన్ఆర్సీ తెస్తారేమో రేపు ఇంకా ఇటువంటి నేషనలిస్టిక్ బిల్స్ ఇంకేం తెస్తారో సో ఆయన దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్న కార్యాచరణ ఇంపాక్ట్ దేశం మొత్తం ఉంది యోగి గారు ఆయన కార్యాచరణ యూపీలో చేస్తున్నాడు అక్కడ ఇంపాక్ట్ ఉన్నది రాహుల్ గాంధీ జేపీ నడ్డా అంటే దాని కన్ను మూసుకొని జేపీ నడ్డా అంటారు చూసారా ఇక్కడ ఒకరికే ఓట్ వేసేశారు ఆడ రెండు కళ్ళు అయిపోయినాయి ఈడ ఏదైనా నడుస్తారు ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ నేను బీజేపీని కాంగ్రెస్ వాళ్ళే తిడుతున్నారు కదా రాహుల్ గాంధీని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఈయన ఇక్కడ నాకు అక్కడ జగన్మోహన్ రెడ్డి నేను ఫాలో చేస్తాను నేను ఎట్లా చెప్పాలి ఆయన ఏం పనులు చేస్తున్నావు ఏం స్కీమ్లు ఉన్నాయో నాకు ఐ హ్యావ్ నో ఐడియా కేసీఆర్ గారి ఈ ఎనిమిదేళ్ల పరిపాలనలో ఏదైనా ఒక్క పథకం అన్న ధర్మపురి అరవింద్కి నచ్చిందా నచ్చిన పథకాలు చెప్పండి పని చూడండి ఆయన ఎప్పుడు చెప్పుకునేది ఆలు చెప్పుకునేది నేను చెప్పేది కాదు ఒకటి పెన్షన్ అంటాడు రెండు వేల రూపాయలు పదివేల రూపాయలు ఐదు వేలు రెండు సార్లు ఇచ్చేది రైతు బంధు అంటాడు రైతుబంధు ఇస్తూ నువ్వు పంటలకు బోనస్ ఇచ్చి నువ్వు ఎంఐఎస్ పథకాలు పెట్టి నువ్వు పంటలకి డిమాండ్ పెరిగేటట్టు నువ్వు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టి ఇటువంటివి చేసి ఉంటే నీకు దానికి ఏమన్నా సార్థికత అంటారా ఆ పదివేలకు అని ఉంటుండే నువ్వు ఆ పదివేలు ఇచ్చి ఇక నీ జీవితమే ఇదే యాంటివి ఎట్లయితుంది నువ్వు నా బోనస్ ఇవ్వవు నువ్వు ఫసల్ బీమా అయ్యో ఎన్ని చెప్తే కేసీఆర్ గారిని కొడతారేమో అనుకున్నాను నేను కానీ వీరిద్దరీ రివర్స్ వస్తారని తెలియలే నువ్వు రెండు పెన్షన్ ఇస్తున్నావు ఓకే సరే సంతోషపడతాం నువ్వు రెండు లక్షల రూపాయలు కేంద్రం ఇస్తున్న ఆవాస్ యోజన తెచ్చి ఇస్తా లేవు నువ్వు వంద నెలలో రెండు వేలు ఇస్తే రెండు లక్షలు అవుతాయి అసలు అర్థం కాని విషయం ఏంటంటే మాత్రం బెనర్జీ కూడా యాక్సెప్ట్ చేస్తున్న అలాంటి పథకాలు ఈయనందుకు రిసీవ్ చేస్తున్న ఆవాస్ యోజన అలా మూడున్నర కోట్ల ఇల్లు దాటిని అయ్యా దేశం మొత్తంలో అందులో డెబ్బై అరవై తొమ్మిది పాయింట్ సంథింగ్ డెబ్బై శాతం మహిళల పేర్ల మీద రిజిస్టర్ అయినాయి ఆడ రెండు లక్షలు కేంద్రం ఇస్తుంది నువ్వు అవి అవిధేస్తలేవు నువ్వు ఇన్ని ఇస్తలేవు నువ్వు కడతలేవు ఏమనంటే రెండు వేల రూపాయలు పెన్షన్ కుండలు పెట్టి బిందులకపోయినట్టు ఇది కత్తిది సో నువ్వు రైతుకు పదివేలు ఇస్తావు నువ్వు వాగ్దానం చేసిన రుణమాఫీ ఇవ్వవు నువ్వు ఫసల్ బీమా ఇవ్వవు ఎంఐఏసీ ఇవ్వు ఇది ఏమంటారు ఒక ఇథనాల్ పెట్టవు నువ్వు బ్రోకెన్ రైస్ కి నువ్వు సార్ కేసీఆర్ ఫీల్ అవుతాడేమో ఇంకా ఇన్ని చెప్తే అంటే ఆయన చేసిన పథకాల్లో నచ్చితే చాలు ఆరోగ్యశ్రీ పెట్టవు నువ్వు ఆయుష్మాన్ భారత్ దేవు నువ్వు డాక్టర్లను తీసుకురావు నువ్వు నర్సింగ్ స్టాఫ్ పెంచవు నువ్వు లో స్కూల్ డెవలప్ చేయవు నువ్వు ప్రైవేట్ స్కీ స్కూల్లా చదువుకుంటామంటే నువ్వు స్కాలర్షిప్లు ఇవ్వవు నువ్వు ఉన్న యూనివర్సిటీలు నాశనం చేస్తావు చేసినట్టు టీఆర్ఏలో రోడ్డు మీదనే ఉన్నారు లెక్చరర్లు రోడ్ మీదనే ఉన్నారు గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నది ఏంది త్రీ సెవెంటీన్ జియో త్రీ సెవెంటీనే కదా వాళ్ళందర రోడ్డు మీదనే ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు ఏ ఏ డిపార్ట్మెంట్ మంచిగా ఉంది ధరని పెడితే ఎంటైర్ రెవెన్యూ రూరల్ డెవలప్మెంట్ నాశనం చేస్తే ఏమన్నట్టు అన్ని రోగాలకి అదేంటది ఏమంటారు కదా సర్వనోగ నివారిణి సంజీవిని అన్నట్టు అన్ని రోగాలకి నీ రెండు వేల పెన్షన్ అయిపోయాయి నీకు రైతు బంద్ అయిపోయి ఇంతేనా ఇక అన్నిటికి ఇదేనా ఆన్సర్ అన్ని ఏ రోగం వచ్చినా రైతు బంద్ అంటాడు రెండు వేల రూపాయలు పెన్షన్ అంటాడు ఇక ఈ బతికిస్తారు ఇక బాగా ఫీల్ అయిపోతాడేమో సార్ పథకాల్లో ఏదైనా మీకు నచ్చింది ఒకటి చెప్పమని చెప్పాను మీకు నచ్చింది వంద చెప్పేశారు అంటే ఇవన్నీ ఇస్తూ ఇవి ఇస్తే యాడెడ్ ఏమని ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి మా పార్టీ ఏం కాదు కదా ఆరోగ్యశేది తెచ్చిండు ఆయన మోదీ గారు మేము ఎందుకు అభిమానిస్తాము రూపాయి అప్పు చేయకుండా గ్రౌండ్ వాటర్ పెంచి అగ్రికల్చర్ ఇన్కమ్ని నాలుగింతలు పెంచండి ఆయన ఎలక్షన్లు వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్ అని పెద్ద పట్టించుకోకుండా రెండు వందల చిన్న పెద్ద పంటరాలలో రెండు లక్షల ఇల్లీగల్ కన్స్ట్రక్టెడ్ స్ట్రక్చర్స్ని తీసిపడేసేడు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఎక్కడనో వెనుకకున్న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ రేషియోని గుజరాత్ని టాప్ త్రీలోకి తీసుకొచ్చి రూపాయి అప్పు చేయకుండా తెచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ తీసుకొచ్చిండు క్వాలిటీ కరెంట్ త్రీ ఫేస్ వైబ్రెంట్ గుజరాత్ తీసుకొచ్చి ఇవాళ వందకు పైన దేశాల పెట్టుబడులు గుజరాత్లో ఉన్నాయి మళ్ళా మహిందర్ గుజరాత్లో నీకు ఎడ్యుకేషన్లో కూడా కొంచెము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది నీకు ఆల్కహాల్ ఉండదు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అయినా కూడా గుజరాత్కి పెట్టుబడులు ఫారెన్ పెట్టుబడులు పోతున్నాయి ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్ లేదు నీకు పబ్బులు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి నీకు ఎడ్యుకేషన్లో రెస్ట్రిక్షన్ లేదు ఆడ ఎక్కువ వెజిటేరియన్ ఆడ నాన్ వెజ్ కూడా ఎక్కతక్క దొరకదు అయినా అక్కడ పెట్టుబడులు పోతున్నాయి అంటే ఎట్లా క్వాలిటీ ట్వంటీ ఫోర్ సెవెన్ మంచి క్వాలిటీ కరెంట్ ఇవి అయినా సరే కేజ్ ఇస్తున్నావా అది సెకండరీ క్వాలిటీ ఇవ్వాలి నీకు ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే దానికి బేసిక్ కమ్యూనిటీసు ఎలక్ట్రిసిటీ రోడ్ డ్రైనేజు ప్రతి ప్లాట్కి ఇండస్ట్రియల్ ప్లాట్కి అన్ని పకడ్బందీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఆయన అవన్నీ చేసి అదే కాన్సెప్ట్ను దేశంలో ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇక్కడున్న మిషన్ బగీరథాన్ని కాకతీ అని చూసి గుజరాత్ మోడల్ని నేర్చుకుంది అని అని ఆరోపిస్తూ ఉంటారు అంటారు కదా రెండు వేల పదిహేనులో గూగుల్ సర్చ్ చేయి రెండు వేల పదిహేనులో పోయి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఎట్లా ఇచ్చిండో పోయి చూసి వచ్చారు గూగుల్లో ఫోటోలు దొరుకుతాయి ఎవడెవడో చీటింగ్ చేసిండే వీళ్ళు నోరిపితే అవద్ద మాట్లాడతారు వీళ్ళు వీళ్ళకైనా బుద్ధి ఉందా ఆయన రెండు వేల మూడు నాలుగు ఐదులో చేసిండు పని అది ఎట్లా చేసిండో నువ్వు రెండు వేల పదిహేనులో పోతుంది ఇదే కేటీఆర్ వేయండు వెనకకి మా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు ఆఫీసర్లు ఉన్నారు ఫోటోలు గూగుల్ సర్చ్ చేయి దొరుకుతుంది నీకు ఇప్పుడు పోయి ఎట్లా చేసిండు చూసుకొని వచ్చిండ్రు కాపీ కొట్టేది ఏముందా ఆయన గుజరాత్లో చేసిండు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా ఏ రకంగా డెవలప్ చేయాలనో డెవలప్ చేస్తున్నాడు అందుకే నీకు ఇలా వందే భారత్లు నీకు రైల్వేస్ స్పీడప్ అయిపోయినాయి ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వే స్పీడప్ అయిపోయినాయి రోడ్ నెట్వర్క్ నాలుగింతలు ముందు ఏడెనిమిది కిలోమీటర్లు పర్ డే ఉంటే ఇలా ముప్పై రెండు ముప్పై మూడు కిలోమీటర్లు పర్ డే పోతున్నది నీకు డిజిటల్ ఇండియా అయిపోయింది నీకు పైసల ట్రాన్సాక్షన్లు అయితే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పైసల ట్రాన్సాక్షన్ డిజిటల్గా మనది అయిపోయింది ఇలా డీబీటీలు క్లీన్గా మీకు నీకు సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి డబ్బులు ఇంటింటికి చేరుతున్నాయి అంత్యోదయ ఇంప్లిమెంట్ అవుతున్న దేశంలో రోడ్స్ విషయంలో గిన్నెస్ వరల్డ్ బుక్ రికార్డ్ క్రాక్ చేసింది అని అంటున్నారు ఒకటేనే చేస్తుందా ఇలా అన్నిటికంటే నీ ద్వారా ఇందూరు ప్రజలకు చెప్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా బ్లాక్ మనీ మన దేశంలో ఎప్పుడు తక్కువేం లేదు కదా అవును కదా రెండు వేల ఎనిమిది రిసెషన్లో కూడా ఇండియాకి ఇబ్బంది కాలేదంటే బ్లాక్ మనీ ఒక కారణం అంటారు ఐదు వేల కోట్లు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఐదు వేల కోట్లు సీజ్ చేసారు యూపీఏ వన్ యూపీఏ టూ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా పదకొండు లక్ష కోట్లు సీజ్ చేసారు ఐదు వేలకి పక్కకి పన్నెండు సున్నాలు పదకొండు పక్కకి పన్నెండు సున్నాలు కోట్లు పదకొండు లక్ష కోట్లు వన్ పాయింట్ వన్ ట్రిలియన్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఇది చాలా ఇది ఎక్కువ తీసుకుపోయి ప్రజలకి కరప్ట్ ఫ్రీ ఇండియా చేయటంలో నరేంద్ర మోదీకి ఆయన పోయే పద్ధతి దట్ ఈజ్ వై పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ బ్లెస్సింగ్ రెండు వేల ఇరవై నాలుగులో మొన్నటికంటే ఎక్కువ ఓటు పర్సెంటేజ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాల్లో ఎనభై ఎనిమిది ఎయిర్పోర్ట్లు భారతదేశాన్ని శాంక్షన్ చేస్తే అందులో ఒక్క ఎయిర్పోర్ట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాలేదని ఇక్కడ ఇప్పుడు మన మన జక్రానపల్లిలో ఎయిర్పోర్ట్ రావాలి సర్వే అయిపోయింది ఇప్పటివరకు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు నువ్వు అప్పజెప్పలేదు ఇప్పటికి అనేక మార్లు లెటర్ రాసిండ్రు కేంద్ర ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నువ్వు ప్రొక్యూర్ చేయవు నువ్వు అక్వైర్ అయ్యవు నువ్వు ఇవ్వవు అంటే అక్కడ కనీసం కార్గో లాంటి ఎయిర్పోర్ట్ ఇవ్వండి నిజామాబాద్ జగరంపల్లి ఏరియాలో అనుకుంటే ఎయిర్పోర్ట్ ఇచ్చిండ్రయా ఎథనాల్ ఫ్యాక్టరీలు పదిహేడు ఇచ్చిండ్రు అట్లా ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చిండ్రు జగ్రాన్పల్లికి జాగ పడియాలే జాగ పడి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అని చెప్పేసి ప్రతిపాదన పంపించారు అని చెప్పేసి బాజిరెడ్డి గోవర్ధన్ కొన్నిసార్లు మీడియా పాయింట్లో చెప్పడం జరిగింబద్దా అబ్బదే సర్వే అయిపోయింది అక్వైర్ కాలే అప్పు చెప్పాలి అదే జగరంపల్లి ఎయిర్పోర్ట్ మీ జిల్లాలోనే ఉంది కదా మీరు కూడా సందర్శించవచ్చు కదా ఒకవేళ అందులో ఉన్న నిజా నిజాలు తేల్చవచ్చు కదా బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్న తండ్రి ఆరోపణలో నిజామా తప్ప అని మీరు కూడా ఆ ప్రాంతానికైతే తెలవచ్చు సందర్శించడానికి మహీందర్ జాగా సర్వే చేసి అక్వైర్ చేసి అప్పచెప్తే పని సందర్శించడం చేస్తుంది ఇప్పుడు అది అక్వైరే చేయలేదు అక్వైర్ చేసిన అయిపోయింది అని చెప్పి ఆన్ రికార్డ్ మీడియా పాయింట్లలో మాట్లాడుతున్నా అబద్దాలు చెప్తున్నాడు సరే ఈసారి నేను నిజామాబాద్ పోయినప్పుడు జగరన్పల్లి పోతా అక్వైర్ చేసిన జాగా రెవెన్యూ ఆఫీసర్స్ ఎంఆర్ఓ వరకు ఫోన్ చేసి తీసిపోతా చూపెట్టమని చెప్తా మరి వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్టే అక్కడ కార్గో కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము అది కాకుండా ఏదో నామ ఎయిర్పోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అది కూడా అబద్ధం వాడైనా రైల్వే ట్రాక్ వేసి ఇది ప్యాసింజర్ రైలే పోవాలా గూడ్స్ రైలు పోవద్దు అంటారు రన్వే వేసాక ఎంత బిజినెస్ అయితే అంత మంచిది అంటే ఆ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది ఇవన్నీ అబద్ధాలు అన్నీ ఆయనకి శాతగా అక్కడ ఈ వేరే వాళ్ళ మీద బుడదల్లడు తప్ప అంతే దాని ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అక్విజిషనే కాలేదు ల్యాండ్ది ఇప్పుడు నువ్వు అన్నావు కదా నెక్స్ట్ టైం నేను అక్కడ ఎంఆర్ఓకి ఫోన్ చేసుకొని పోతా చూపెట్టమని చెప్తే ఎక్కడ సార్ ఎక్కడ ఎక్వైరీ ఎక్కడ అప్పై చెప్పారు సివిల్ ఏవియేషన్ పోతే నెక్స్ట్ విజిట్ ఒక ఫోన్ కాల్ మా ఛానల్ కూడా చేయాలని మేము సరే నీకు ఫోన్ చేసి చెప్తాను తండ్రిని ఆ రోజు ఆ క్షణంలో చూశారు లీడర్గా చూశారు పోరాట యోధుడిగా చూశారు శాసించిన విధానాన్ని చూశారు కానీ ఈరోజు వృద్ధాప్రాయంలో ఉన్న తండ్రిని చూస్తే ఏమనిపిస్తుంది ప్రకృతి అంత ప్రాక్టికల్గా ధర్మపు అవ్వడానికి కారణం ఆమె ప్రాక్టికల్ పర్సన్ ఎమోషన్స్ ని కవర్ ఎందుకు చేస్తారు ధర్మపురియర్వింద్ అంటే ఆమె ప్రాక్టికల్ పర్సన్ జీవిత ఆశయం ఏంటి ధర్మపు ఇక ఇప్పుడు మేము రాజకీయాల్లోకి అన్ని చేసుకునే వచ్చినాము ఇక మేము కుటుంబానికి చేసేది ఏం లేదు ఇక ఇప్పుడు జీవిత ఆశయం ఓన్లీ నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ ఫ్యామిలీ థర్డ్ ఇది మాకు మా వ్యక్తిత్వం కూడా అట్లనే ఉంది నేను పరం మోహన్ భాగవత్ గారిని కలిసిన ఒకసారి మా అంటే రెండు నిమిషాలు దొరికింది నేను నా భార్య ఇద్దరం పోయినాం రెండు మూడు నిమిషాలు సమయం దొరికింది ఏం మాట్లాడతాము అందులో ఆయనని మాకేమైనా అడ్వైజ్ చేయండి సార్ అని అడిగాను ఆయన కూడా ఇదే చెప్పి నాకు నేషన్ అన్న నరేంద్ర మోదీ అన్న ఒకటి భారత్ మాత అని మోదీలో చూస్తాము లెక్కి అంతే మోదీలో భారత్ మాత చూస్తాం ఫైనల్గా నిజామాబాద్ ప్రజలకి రైతులకు కావచ్చు పసుపుబడి తీసుకొచ్చిన రైతుల కోసం కావచ్చు కవిత గారికి కావచ్చు అక్కడున్న ప్రజలందరికీ ధర్మపురి అరవింద్ ఏం చెప్తారు నీ ప్రశ్న తప్పు నిజామాబాద్ ప్రజలకు చెప్పేది వేరే ఉంటుంది కవిత చెప్పేది వేరే ఉంటుంది అందరూ కలిసి ఒకటి చెప్తాము అందరూ బాగుండాలి అందులో మీ ప్రత్యర్థి బాగుండాలని చెప్పిన సరి ప్రజలకి కోరుకునేది మోదీ గారిని బలపరచండి తద్వారా మన భవిష్యత్తుని ప్రగతి బాటలో వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఇందూరు ప్రజలు పార్లమెంట్ ప్రజలకు గుర్తా ఉన్నా ఉన్న నాలుగైదు ఎమ్మెల్యే కాన్స్టెన్సీలలో ఎక్కువగా ధర్మపురి అరవింద్కి ఇష్టమైన కాన్స్టిటెన్సీ ఏది నాలుగైదు లేవు నాకు ఏడు ఉన్నాయి సెవెన్ సెగ్మెంట్స్ ఏదే ఏ కాన్స్టిటెన్సీ మీద ఎక్కువ ప్రయోగం బోధన నుంచి మొదలు పెడితే జగిత్యాల దాకా మధ్యలో ఉన్నాయి అన్నీ కూడా నాకు ఇష్టమే లక్కీగా మీకే అది సాధ్యమైంది అన్ని రోడ్ల మీదనే వచ్చినాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని కనెక్ట్ చేస్తే ఒక బోధన్ మినహాయిస్తే అర్బన్ రూరల్ రోడ్ల మీద ఉంటుంది అర్మూర్ రోడ్ మీద ఉంటుంది బాల్కొండ రోడ్ మీద ఉంటుంది జగిత్యాల్ కొరట్ల బాల్కొండ అర్మూర్ ఫార్టీ ఫోర్ మీద ఉంటుంది రూరల్ ఉంటుంది బట్ ఏదైనా కనెక్టివిటీ ఒకటే కదా జగిత్యాల్ అటు ఉంటాయి బోధన్ నిజామాబాద్ టౌన్ కూడా ఇటు ఉంటుంది రోడ్కి కద్ద దగ్గరే కదా సార్ ఎన్హెచ్ వాడు రోడ్డుకి దగ్గర అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేసిన నేషనల్ హైవే ఎటు పోయినా అదే ఫస్ట్ నుంచి చెప్పేది ఇందూరు సెగ్మెంటు రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ బ్రహ్మాండం అగ్రికల్చర్ బ్రహ్మాండం శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ ఉండే వాటర్ బ్రహ్మాండం వీళ్ళు నెగ్లిజెన్స్ వల్ల ప్రభుత్వాల నెగ్లిజెన్స్ వల్ల ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోకపోతే వెనుకకి అయిపోతాం ఏదైనా సరే అయినా సరే ఏదైనా సరే ఇయర్ హెల్త్ అయినా సరే డాక్టర్ల దగ్గరికి నువ్వు అప్డేట్ అవుతున్న డాక్టర్ల దగ్గరికి పోతావు నువ్వు ఎంత డాక్టర్ అప్డేట్ అవుతూ ఉంటాడో డాక్టర్ చదువు చదవంగానే అయిపోయి డాక్టర్ కావు ఎప్పటిదప్పుడు చదువుతూనే ఉండాలి ప్రతి నెల ప్రపంచంలో తిరుగుతూ ఉండాలా సెమినార్లు అటెండ్ అవుతూ ఉండాలా ప్రతిరోజు ఒక కొత్త సైంటిస్టు కొత్త స రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది కొత్త ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే ఇట్లా మన దగ్గర పసుపు పండుతుంది మన దగ్గర చెరుకు పండుతుంది అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నడవదు దాని ఫ్యూచర్ ఏంది చెరుకు ఫ్యూచర్ ఏంది మొక్క ఫ్యూచర్ ఏంది పసుపు ఫ్యూచర్ ఏంది వరి ఫ్యూచర్ ఏంది ఆ ఫ్యూచర్కి అనుగుణంగా ఎప్పటిదప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా ఆ అప్డేషన్ లేనందుకే ఇవాళ మన దగ్గర వ్యవసాయం అట్లా వెనక్కి పోతాం ఈరోజు మన రాష్ట్రంలో మొక్కజొన్నని కనీసం చూడలేని పరిస్థితికి దిగజారిపోయినాం దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమీ మొక్కజొన్న డిమాండ్ లేదా అంటే డిమాండ్ కూడా పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో విపరీతంగా ఛత్తీస్గఢ్లో విపరీతంగా పండుతా ఉంది కనుమరుగైపోయింది ఈ రోజు చెరుకు కూడా శరద్ పవారు సరే ఎలా అయినా వేరే పార్టీ పెట్టుకున్నాడు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండే శరత్ పవారు ఆయన ప్రాంతంలో ఎందుకు బలంగా ఉంటుండే అంటే ఎఫ్పిఓలను మంచిండి ఆయన ఎఫ్పిఓలను మంచి తద్వారా అగ్రికల్చర్ పెరిగింది తర్వాత కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ పెరిగినాయి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పెరిగింది షుగర్ ఫ్యాక్టరీ కాకుండా ఓవరాల్ కోఆపరేటివ్ ఇలా కోఆపరేటివ్ మినిస్ట్రీని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది మినిస్టర్గా అమిత్ షా సొంతంగా ఆయన ఇంట్రెస్ట్ తోటి తీసుకున్నాడు దాని యొక్క కన్సల్టేటివ్ కమిటీలో నన్ను వేసిండ్రు సో ఈ ఫ్యూచరిస్టిక్ ఎఫ్పిఓస్ ఆర్ ద ఫ్యూచర్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఎఫ్పిఓ ద్వారా ఐదారు ఏడు వందల రైతులు ఒకటవుతారు వాళ్ళు పండించే పంట ఒకటవుతుంది ఆ లాట్స్ అమ్ముకునే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చి కొంటాడు ఒక్కొక్క రైతు దగ్గరికి ఎడబోతాడు ఎఫ్పిఓ దగ్గరకు వస్తాడు తీసుకుంటారు ఆ ఎఫ్పిఓతో అప్ చేస్తారు ఫలానా సీడ్ అయ్యి ఫలానా యూరియా ఇంతమందమే వేయి ఎక్కువేస్తే యూరోప్ అమెరికా కొనదు ఎక్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంత మందమే ఈ రకంగా పండించు నువ్వు ఈ ఈరోజు కోస్తావు కదా ఆ రోజు సాయంత్రాన్ని పంట తీసుకుపోతా తెల్లారి అకౌంట్లో పైసలు పడతాయి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు టైప్ అయితే అట్లా వ్యవసాయం గాడిలో పడుతుంది అటువంటి సిస్టమ్ తీసుకురావాలి ఇప్పుడు ఆ దిశగా మీరు కూడా అడుగులేదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ దట్ ఈస్ వాట్ మోదీ ఈజ్ డూయింగ్ నేను సక్కర్ని మోదీ చేసే పనే అది కాబట్టి మనం ఆయనను బలపరుస్తే ఆటోమేటిక్ వ్యవసాయం బలపడుతుంది విద్య బలపడుతుంది వైద్యం బలపడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతుంది అన్ని రకాలుగా సొసైటీ బలపడుతుంది ఆర్మూర్ బాల్కొండ బోధన్ నిజామాబాద్ రూలర్ నిజామాబాద్ అర్బన్ జగిత్యాలు కొరుట్ల కొరుట్ల ఏడు కాన్స్టెన్సీలలో ధర్మపురి అరవింద్ గారికి నచ్చిన కాన్స్టిటెన్సీ చెప్పిన అది ఇప్పుడు అటు బోధన్కి వెళ్ళి జగిత్యాల దాకా మధ్యలో ఉన్న అన్ని ఆ రెండుతో కలిపి అంటే ఏడైపోయినాయి కదా నేను అసెంబ్లీ ఎమ్మెల్యే నేను ఎంపీ నా కాన్స్టిట్యసీ మొత్తం బట్ ఒక్క మీద ఏదో కొంత మీ బాల్కొండలో ఇందూరు పార్లమెంట్ ఇష్టం అయితే రూలర్ నుంచి ఈసారి అసెంబ్లీ కంటెస్ట్ చేస్తున్నారా జేపీ నడ్డా గారిని అడుగు ఆర్బన్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారా అదే ఆన్సర్ నడ్డా గారిని అడుగు అంటే మళ్ళీ నుంచి వెతుకుంటారు ఎద్దుకొని రావాలైతే ఓకే నా రాఫిట్ ఫైవ్ లో భాగంగా కొద్దిగా ఎక్కువైంది ఎప్పుడో పోయింది సార్ లేకపోతే దాని పోడియో అంటే మీరు అట్లా వీక్ చేస్తారు ప్లేయర్ని ఏం చేయాలి మమ్మల్ని మీరు కొద్దిగా చిన్నగా చెప్పండి సార్ మరి మీరు ఓట్ వేసేస్తే కామన్ గా పని అయిపోతుంది కానీ కట్టే ఇరగొద్దు పామ్స్ ఆవద్దు అన్నట్టు చేస్తున్నారు అన్నట్టు మీరు రేవంత్ రెడ్డి ఆర్ రఘునందన్ రావు అంటే రఘునందన్ రావు ఒక్కసారన్నా క్రాస్ ఓటింగ్ చేయండి సార్ తప్పే లేదు అదిలో ఎంత కాదు అనుకుని ఆయన పిసిసి అధ్యక్షుడు కదా సార్ రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను నువ్వు చెప్తావా అంటే మీ వాళ్ళకి నేను జవాబు చెప్పిన ఓకే నా జవాబు కావాలా లేదా అంటే ఇండియా పాకిస్తాన్ టీంలో ఇండియా ప్లేయర్స్ని తీసుకోవటం ఓకే అయితే అయితే ఐపీఎల్ అందరు కలిసి ఆడుతున్నారు కదా అట్లా నిజాయితీగా ఒకసారి ర్యాపిడ్ ఫైర్లో క్రాస్ ఓటింగ్ జరిగితే మంచిదేమో అని ర్యాపిడ్ ఫైర్ని ర్యాపిడ్గా పెట్టు స్లో అయిపోయేటట్టు అంతే కదా కిషన్ రెడ్డి ఆర్ లక్ష్మణ్ గారు అంటే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటావే కృష్ణపల్ రాములు రామలక్ష్మణులు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావు ఆ యుగంలో ఈ యుగంలో ఇల్లు కేటీఆర్ ఆర్ హరీష్ రావు అంటే హరీష్ రావు కొంచెం సంస్థాగతంగా ఎదిగినోడు ఇదేమో హెలికాప్టర్ పారాషూట్ లీడర్ అయిన కేటీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్ జీవన్ రెడ్డి అంటే సావణికి ఉరేసుకొని దస్తేంది పైదంతా వస్తేంది రెండో ఒకటి సచ్చుడే కదా ఎందుకు అంటే నార్మల్గా ఒకరి పేరు కూడా చెప్పవచ్చు కదా ఏదో ఊరేసు అంటుంది కథ నరేంద్ర మోడీ అఖండ భారత్ కేసీఆర్ తెలంగాణ అని మూడు దశాబ్దాలు వెనక తీసుకుపోయిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ని ప్రగతి పదంలో పెడుతున్నాయన అమిత్ షా దేశ భవిష్యత్తు మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా ఉంటుంది రాకంటే ముందు ఓకే ఆ టైప్ సైలెంట్ సైలెంట్ స్పెక్టేటర్ అటల్ బిహారీ వాజ్పేయి పునాది భారతీయ జనతా పార్టీ పునాది కేటీఆర్ డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ పోర్షన్ ఆల్ రఘునందన్ రావు గుడ్ కవిత గాడ్ బ్లెస్ బండి సంజయ్ బలమైన మంచి కార్యకర్త రాజేందర్ ప్రజలకి సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు డి శ్రీనివాస్ మా రాజకీయ గురువు ధర్మపురి అరవింద్ అనదర్ బలమైన కార్యకర్త భారతీయ జనతా పార్టీకి మోదీకి నిజామాబాద్ కర్మభూమి జన్మభూమి కూడా పార్లమెంట్ కోరుట్ల నా జన్మభూమి ఇటు నిజామాబాద్ జిల్లా నా కర్మభూమి రాజకీయంలోకి రావాలనుకున్న యువతకి ధర్మపురి అరవింద్ ఇచ్చే సందేశం ఫాలో యువర్ హార్ట్ వర్క్ విత్ కమిట్మెంట్ ఏ ఆశయంతో రాజకీయంలోకి వచ్చారు ధర్మపురి అరవింద్ అంటే ఓన్లీ వన్ టు స్ట్రెంగ్ మోదీస్ లీడర్షిప్ జీవితంలో బాగా ఏడ్చిన క్షణం ఏమైనా మన పెద్ద కొడుకు అట్లా అయినప్పుడు రెండు వేల పన్నెండు నాకు ఏడుపుటి ఈజీగా రాదు అది రోజు లాస్ట్ టైం టచ్ ఏమైంది సార్ అసలు ఆ రోజు ఇష్యూ హెల్త్ పాతం అయితే ఉంది సార్ కొండలాగా ముంగట గంభీరంగా కనిపించిన సున్నితంగా వెనకాల కొండలాగే ఇంకా గంభీరంగా అయిపోయాం చూసినా మీకు వేరే అన్ని అన్నట్టు ఖచ్చితంగా మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా పార్లమెంట్కి వెళ్తారా ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సిగ్నేచర్ స్టూడియోకి మీ టైం ఇచ్చినందుకు మా సిగ్నేచర్ స్టూడియో మోటో ఏంటంటే సార్ ఇంటర్వ్యూ అయిపోయిన లాస్ట్లో జై జవాన్ జై కిసాన్ అని మూడు సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ సార్ మహే మహీందర్ మా ఇందూర్ జిల్లా పిల్లగాడు మా గిరిజన సోదరుడు ఆయన ప్రేమతో ఒక ప్యాషన్తో సిగ్నేచర్ స్టూడియోస్ నడుపుతూ ఉన్నారు అందరినీ కూడా నేను సిగ్నేచర్ స్టూడియోస్కి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను